హరే కృష్ణ అండి అందరికీ. పురుషోత్తం మాసం సందర్భంగా స్పెషల్ క్లాస్ ఈరోజు మనము చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా మనం చర్చించుకోబోయే టాపిక్ ఈరోజు చౌర అష్టకం. ఆ పేరే మనకి అన్ని అష్టకాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈరోజు భిన్నంగా కృష్ణ భగవానుడి యొక్క గుణగణాలని చర్చించుకోబోతున్నాము చౌరాష్టకం రూపంలో. చౌరాష్టకం అంటే ఆ పేరులోనే ఉంది. చౌర అంటే ఎవరు? దొంగ. అంటే కృష్ణ భగవాను భిన్నంగా మనకి అభివర్ణించారు బిల్వమంగళ ఠాకూర్లు. ఆయన ఒక గొప్ప భక్తుడు, కృష్ణ భక్తుడు. కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడికి ఆయనకి ఎటువంటి బంధం ఉంది, ఏ విధంగా ఎటువంటి కోణంలో కృష్ణ భగవాన్ని ఈరోజు ఆయన లీలలో వివరిస్తూ ఉన్నారు, ఆయన భావంలో కృష్ణుణ్ణి ఎలా మనకి ఏ విధంగా మనకి వర్ణిస్తున్నారు కృష్ణుణ్ణి, కృష్ణుడి గుణగణాలని, ఆయన రూపాన్ని అనేది ఈరోజు ముఖ్యంగా చర్చించుకుందాం. ఇదేంటండి, మనకి పురుషోత్తమ మాసము. ఈ పురుషోత్తమ మాసం అంటే మనం ఆల్రెడీ పురుషోత్తమ మాసం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకున్నాం. పురుషోత్తమ మాసము మనకి సౌరమానము మరియు చంద్రమానంలో మనకి సౌరమానం ప్రకారంగా మనకి ఒక సంవత్సరంలో 35 రోజులు వస్తాయి. అంటే మనము సౌరమానం ప్రకారంగా సూర్యుడి తిరిగే గమనాన్ని బట్టి మనకి 365 రోజులు వస్తాయి దాని యొక్క ఒక పరిభ్రమణకి. అదే చంద్రుడి యొక్క పరిభ్రమణకి 354 రోజులు వస్తాయి. ఆ విధంగా మనకి 11 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. ఆ విధంగా ఉన్న 33 రోజుల ఎక్స్ట్రాని కూడా 3 సంవత్సరాలకి ఒకసారి మనకి ఒక అధిక మాసం వస్తుంది. మనం చూస్తే ఈ అధిక మాసము అనేది ఏ విధంగా లెక్క కట్టాలి అంటే అది మన దృక్కోణంలో కాకుండా కృష్ణుడి యొక్క కోణంలో మనము ఈ అధిక మాసాన్ని చూడాలి. కృష్ణుడి యొక్క కోణంలో ఎలా చూడాలండి అంటే మనకి ఈ అధిక మాసానికి ఇంతకు ముందు ఏ విధమైన ప్రాముఖ్యత అనేది లేదు. అందుకని ఈ అధిక మాసాన్ని అందరూ కూడా ఇష్టపడేవారు కాదు. అధిక మాసము ఆ విధంగా అందరూ ఎవరు కూడా సరిగ్గా తనతోని ప్రవర్తించట్లేదని, ఎవరు తనని ఇష్టపడట్లేదని ఎంతో బాధపడుతూ ఈ అధిక మాసము విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళింది. విష్ణు భగవానుడు కృష్ణ భగవానుడి దగ్గరికి తీసుకుని వెళ్తే అక్కడ ఆమె బాధని చూసి మనకి ఈ అధిక మాసానికి తన యొక్క బాధని దూరం చేయడం కోసము స్వయంగా కృష్ణ భగవానుడి అధిక మాసాన్ని తన భార్యగా స్వీకరించి తన యొక్క పేరుని, తన యొక్క గుణగణాలని, తన యొక్క ఐశ్వర్యాన్ని, తనలో ఉండే అన్ని ప్రత్యేకమైన గుణాలని కూడా ఈ అధిక మాసానికి ఇచ్చారు. అందుకని భక్తులకి అధిక మాసము చాలా చాలా ప్రాముఖ్యము. కానీ కర్మకాండలు నిర్వహించే వారికి, అభక్తులకి ఈ అధిక మాసం యొక్క అంతగా ప్రాముఖ్యత ఉండదన్నమాట. ఎంత ప్రాముఖ్యమైందంటే ఈ అధిక మాసము మనకి ఒకసారి కృష్ణ భగవానుడు అరణ్యంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళారు. ఈ పాండవులు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ దుఃఖాన్ని చూసిన కృష్ణ భగవానుడికి ఎంతో బాధ అనిపించింది. అప్పుడు వాళ్ళు అడిగారంట, అసలు మా ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని కృష్ణ భగవానుడిని అడిగినప్పుడు ఆయన చెబుతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఈ అధిక మాసాన్ని ఎవరైతే, ఈ పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే పాటించరో వాళ్ళు ఈ విధంగా దుఃఖానికి గురవుతారు అని చెప్తున్నారు. అదేమిటండి కొత్తగా చెప్తున్నారు? మనము తెలుసుకున్నాం ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తే చాలా మంచిదని తెలుసుకున్నాం. కానీ పాటించకపోతే కూడా మనకి ఇబ్బందులు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయని కృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. మనం ఈ చాతుర్మాసం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ద్రౌపదీ దేవి అంతకు ముందు జన్మలో ఈ పురుషోత్తమ మాసని పాటించకపోవడం వలననే ఎక్కువగా ఇబ్బందులు పడింది అని. అంటే మనము ఎవరైతే ఈ పురుషోత్తమ మాసాన్ని, ఈ పురుషోత్తమ మాసంలో స్వయంగా కృష్ణ భగవాన్ని ఆరాధిస్తారో వాళ్ళకి మనం అనుకుంటున్నాము తరువాత మన జన్మ ఉన్నతమైన జన్మ ఉంటుంది, మనకి పుణ్యం లభిస్తుంది, లేకపోతే భగవద్ధామానికి వెళ్తామని ఎవరికి ఉన్న జ్ఞానం ప్రకారంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ కేవలము మనము ఈ జన్మ తరువాత లభించే దాని గురించే కాదు, ఈ ఎవరైతే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తారో వాళ్ళకి ఇప్పుడు ఈ జన్మలో, ఇప్పుడు కూడా ఈ భౌతికమైన జీవితంలో కూడా
వాళ్ళకి లాభం అనేది చేకూరుతుంది. ఏ విధమైన లాభం అంటే, ఎవరైతే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తారో గత జన్మలో ఉండే వారి యొక్క పాప కర్మల యొక్క ఫలితం వలన అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఆ బాధ నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. అంటే పూర్తిగా అటువంటి కర్మ ఫలాన్ని మనకి ఎటువంటి ఫలితం లేకుండా, ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా ఉంటామని ఇక్కడ చెప్పలేదు. కానీ ఆ ఫలితం పూర్తిగా పాప జీవితం వలన మనకు వచ్చిన పాప కర్మ యొక్క ఫలితము మనని బాధించకుండా ఉంటుంది. అది ఈ జన్మలో అంటే పూర్తిగా కాదు, మనము శుద్ధ భక్తితోని చేస్తే పూర్తిగా కూడా నివారిస్తారు. మనము ఈ విషయాన్ని గురించి నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. ఏ విధంగా అంటే, ఎవరైతే కృష్ణ భగవాన్ని ఆశ్రయిస్తారో అటువంటి భక్తుల యొక్క జీవితంలో వాళ్ళ యొక్క కష్టాలకి కారణము వాళ్ళ యొక్క పాప ఫలితం కాదు, వారికి స్వయంగా కృష్ణ భగవానుడే ఇస్తాడు కొన్ని ఇబ్బందుల్ని. ఎందుకంటే వారి యొక్క భక్తి జీవితంలో పురోగతి కోసము, వారు ఇంకా శుద్ధ భక్తులుగా మారడం కోసం ఆ విధమైన కష్టాలని అనుభవించడమే కానీ పాప కర్మల ఉండే వలన వచ్చే ఫలితాలని తీసివేస్తారనమాట. అది మనకి అధిక మాసంలో ఉండే ప్రాముఖ్యత. ఇంకా ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ అధిక మాసంలో మనకి పాపాల యొక్క ఫలితం పోవడమే కాకుండా భక్తి జీవితంలో వచ్చే మనకు అనేక అడ్డంకుల నుంచి కూడా మనని దూరం చేస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఈ భౌతికమైన జీవితంలో. భక్తియుత జీవితాన్ని గడపాలి అని, నేను మంచి భక్తుని అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు అడ్డంకులు, అటువంటి అన్ని అడ్డంకుల నుంచి కూడా మనని ఒక మెట్టు పైకెక్కిస్తుంది. మనకు ఆధ్యాత్మిక జీవితము ప్రారంభమైతే చేశాము కానీ అది చాలా ఫాస్ట్ గా అనేది గ్రో అవుతుంది అనమాట. ఈ ముఖ్యంగా మనము ఈ అధిక మాసంలో ఏం తెలుసుకున్నామంటే, ఆధ్యాత్మికమైన జీవితము పురోగతి అనేది ఉంటుంది. అయితే అసలు ఈ విధంగా అధిక మాసం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకున్నాం. కానీ అసలు కృష్ణ భగవానుడు ఈ సృష్టిని అసలు ఎలా డిజైన్ చేశారు అంటే, రెండు విధాలుగా ముఖ్యంగా మనము రెండు విషయాలని నేర్చుకోవచ్చు. ఒకటి ఏమిటి అంటే, మనము ఈ భౌతికమైన జీవితంలో ఎలా ఈ సృష్టి యొక్క నిర్మాణం ఎలా జరిగింది అంటే, ఈ భౌతికమైన జీవితంలో మనకు అన్ని దుఃఖభరితమే. ఏ విధంగా దుఃఖాలను ఇస్తాడంటే కృష్ణ భగవానుడు, ఎవరైతే ఈ భౌతికమైన లోకంలో ఒక బద్ధజీవుడుగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో, ఈ భౌతిక లోకము దుఃఖాలయము అని తెలుసుకొని, అసలు నా కోసము ఈ లోకము అనేది నిర్ణయించబడలేదు, నా కోసం నిర్ణయించబడిన లోకం అనేది వేరే ఉంది అని తెలుసుకులేనా చేస్తాడు. అది మొట్టమొదటిది. రెండో విషయం మనకి ఏం నేర్పిస్తాడంటే, అసలు మన యొక్క బంధం ఏమిటి, నా యొక్క నిజస్థానం ఏమిటి, ఆ నిజస్థానం ఏమిటి, అది ఎక్కడ ఉంది, దాన్ని ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని కూడా మనకి ఈ భౌతిక లోకంలో శ్రీకృష్ణ భగవానుడు నేర్పించబోతున్నారన్నమాట. అయితే ఆ విధంగా కృష్ణ భగవానుడితోని బంధాన్ని ఏర్పరచుకోవడానికి మనకు అనేక అవకాశాలని కల్పిస్తారన్నమాట. ఏ విధమైన అవకాశాలని కల్పిస్తారు, మనము ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని గురించి చర్చించుకుంటున్నాం. ప్రతిరోజు శ్రీమద్ భాగవతము, భగవద్గీతని చదువుతూ ఉన్నాం. భాగవతంకు మొత్తం కూడా కృష్ణుడి యొక్క లీలలు, ఆయనే స్వయంగా అవతరించడము, ఆయన యొక్క వివిధ అవతారాల ద్వారా మనకి ఈ భూమి మీద అవతరించడం ద్వారా అన్ని లీలల్లో కూడా మనకి కృష్ణ భగవానుడికి ఏ విధంగా దగ్గర కావాలి అని, మనకి ఆయన యొక్క లీలలు ఏ విధంగా ఉన్నాయంటే, కృష్ణుణ్ణి ఆకర్షించి ఆయనని చేరుకోవడానికి మనందరినీ కూడా మనందరికి కూడా ఆ కావలసినంత కావలసిన మనకి ఏమిస్తున్నాడు అంటే సంకల్పాన్ని ఇస్తున్నాడు. మనమందరం ఏ విధంగా కృష్ణుణ్ణి చేరుకోవాలి అనే ఒక ఉత్సాహాన్ని మనకి రూపొందేలా చేస్తున్నారు మన అందరి మనసుల్లో కూడా. ఆ విధంగా కృష్ణ భగవానుడు తన యొక్క వివిధ అవతారాల ద్వారానే కాదు,
తన యొక్క ప్రతినిధులు మనకి గురువులు ఉండొచ్చు, శుద్ధ భక్తులు ఉండొచ్చు. శుద్ధ భక్తుల్ని గురువుల్ని తన యొక్క ప్రతినిధులుగా మన దగ్గరికి పంపిస్తున్నారు. మనం ఆ ఆచార్యులని శుద్ధ భక్తుల్ని మనము ఫాలో చేసి మనం ఏ విధంగా కృష్ణుణ్ణి చేరుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, భాగవతంలో కూడా అందరు శుద్ధ భక్తుల యొక్క కథలే ఉన్నాయి. ఒక్కొక్క శుద్ధ భక్తుడి యొక్క కథ కూడా మనకి ఆ ఒక పాఠం లాంటిదన్నమాట. ఏ విధంగా మనము భక్తి జీవితాన్ని ప్రారంభించాలి, ఆ భక్తి జీవితంలో మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ వచ్చే సమస్యలు ఆ సమస్యకి కారణాలు ఏమిటి, అటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని శుద్ధ భక్తుల ద్వారా మనం ఎలా నేర్చుకోవాలి అని మన ఆచార్యులు మనకి శాస్త్రపూర్వకంగా మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ విధంగా మనము కృష్ణ భగవాను చేరుకోవడానికి మనకి కృష్ణ భగవానుడు వచ్చిన ఒక గిఫ్ట్ ఏమిటి అంటే అది పురుషోత్తమ మాసము. అదొక గిఫ్ట్ అన్నమాట, ఎక్స్ట్రా గిఫ్ట్. ఇప్పుడు చూడండి, మనకి ఈ భౌతికమైన లోకంలో ఏమైనా షాప్స్ ఉంటాయి కదండి, ఆ షాపులలో మనకి నగల దుకాణాలు కానీ లేకపోతే బట్టల దుకాణాల్లో అయినా మనకు కొన్ని ఆఫర్స్ పెడతారు. ఆఫర్స్ పెట్టినప్పుడు మనందరికి ఎంతో ఇష్టం. నార్మల్ గా ఒక చీర ధర ఎంత ఉంటుందో అంతకంటే 50% అండి, 25% అన్నా మనకి చాలా ఇష్టం. అంటే ఉండే దానికంటే ఏదన్నా ఎక్స్ట్రా లభిస్తుంది అంటే మనకు వచ్చే మోటివేషన్ చాలా ఎక్కువ అన్నమాట. ఆ విధంగా కృష్ణ భగవానుడితోని మనం బంధం ఏర్పరచుకోవడానికి ఎంతో ఇంకా ఉత్సాహంతో కృష్ణ భక్తి చేయడానికి ఈ పురుషోత్తమ మాసం అనేది కృష్ణ భగవానుడు మనకి ఇచ్చిన గిఫ్ట్. అయితే ఇప్పుడు మనము ఈ లోకంలో కృష్ణుడితోని బంధం ఏర్పరచుకోవడానికి ఈ పురుషోత్తమ మాసంలో మనం చేయవలసింది భగవద్గీత భాగవత పారాయణం ఖచ్చితంగా చేయాలి. దీంతో పాటుగా మనం అందరం చేస్తూ ఉన్నాము నెయ్యి దీపంతోని హారతి చేయడము, దానం చేయడము, కృష్ణ యొక్క కీర్తన చేయడం. ఆ కృష్ణ కీర్తన ఎలా, ఆయన లీలల వర్ణన కావచ్చు, లేకపోతే ఆయన లీలలని మరియు గుణాలని కూడా వర్ణిస్తూ ఆయన లీలలని గుణాలని కూడా వర్ణిస్తూ మనము కీర్తన చేస్తాం. ఆ కీర్తనలు కొన్ని మనకి లిఖిత రూపూర్వకంగా శాస్త్రాల రూపంలో ఉండొచ్చు, అంతకంటే సులభంగా భక్తులు ఎప్పుడంటే అప్పుడు పాడుకునే విధంగా పద్యాల రూపంలో కూడా కీర్తనలు అనేవి ఉంటాయన్నమాట. మనం చూస్తే ఎన్నో రకాల కీర్తనలు మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఆ కీర్తనలన్నిటిని కూడా మనకు ఆచార్యులు రాశారు. ఆచార్యులు ఏ విధంగా మనకి ఇచ్చారు అంటే, ఇప్పుడు భగవంతుణ్ణి కీర్తించడానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. అయితే అన్ని విధానాలు మనకి తెలియదు కదండి, మనకు ఉన్నది కేవలం భక్తి ఉంది కానీ ఎలా ఆచరించాలో తెలియదు. ఆయన్ని కీర్తించాలని తెలుసుకున్నా కానీ ఆ కీర్తనని ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే చూడండి, ఇప్పుడు మనము భగవంతుణ్ణి కీర్తిస్తూ ఒక పద్యం కానీ ఒక శ్లోకం కానీ రాయడం మనకు రాదు, మరి ఏం చేయాలి, మరి అవకాశం మనకు లేదా అంటే మనకి అంత తెలివితేటలు లేకపోయినా మనం ఎవరైతే శుద్ధ భక్తులు ఆచార్యులు రాసిన వాటిని మనము ఫాలో అయ్యామనుకోండి, దాని వల్ల కూడా మనకి ఫలితం వస్తుంది. ఎలా అంటే మనకి ఆచార్యులు ఒక 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 విధానాన్ని ఇచ్చారనమాట. ఏ విధమైన విధానం అంటే ఒక టెంప్లెట్, అంటే ఒక ఉదాహరణ అనేది సెట్ చేస్తారనమాట. కొన్ని రకాల మనం భగవంతుణ్ణి కీర్తించడానికి కొన్ని రకాల స్టాండర్డ్స్ అనేది సెట్ చేశారు, వాటిని మనము ఫాలో అవుతూ మనము కూడా కీర్తన అనేది చెయ్యొచ్చు. ఒకసారి చైతన్య మహాప్రభువు, ఆయన పేరు సార్వభౌమ భట్టాచార్య. సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభువు యొక్క అనుయాయుడు, ఎప్పుడు కూడా ఆయన దగ్గరే ఉంటారన్నమాట. ఆయన ఒకసారి పిలిచి అడిగారనమాట, ఆ భట్టాచార్య చెప్పు, ఏ విధంగా కృష్ణుణ్ణి చేరుకునే అతి సులభమైన మార్గం ఏమిటి అంటే ఆయన చెప్పారు, కృష్ణ నామము కృష్ణ కీర్తన, ఆ రెండి విధానం ద్వారా మనము కృష్ణుణ్ణి చాలా త్వరగా చేరుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఆయనకి ఎంతో సంతోషమైందనమాట చైతన్య మహాప్రభు. అదే విషయాన్ని కృష్ణుడి యొక్క నామాలని
మనకు ఆచార్యులు కీర్తిస్తూ ఉన్నారన్నమాట. ఆ కీర్తనలలో ఈ ఆచార్యులు పాటించే విధి విధానాలని కొన్ని ఉంటాయన్నమాట. ఆ విధి విధానాలని మనము ఎలా పాటించాలి అని మనకి కొన్ని ఎప్పుడైనా నాకు మ్యాటర్ అయితే ఇవ్వాలి, శాస్త్రాల్లో ఎప్పుడైనా తప్పు ఇతిహాసాల్లో కూడా చెప్పాలి మనకి తెలుసుకోవచ్చు మనకి నిర్ణయించబడి నచ్చింది. ఉన్నాయి. అటువంటి విధి విధానాల విధంగా మనకి అందరూ కూడా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. అయితే మనకి నారద మహాముని ఎంత గొప్ప భక్తుడండి. నారద మహాముని కూడా కృష్ణ భగవాన్ని కీర్తిస్తూ అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఉంటారు. మనం ఒక్క నారద మహామునినే కీర్తించారండి అంటే మనకు ఆ కీర్తన మనకి యమద మనకి యుధిష్ఠర్ మహారాజు, యుధిష్ఠర్ మహారాజు మనకి ఈ విషయము మనకు మహాభారతంలో వస్తుంది అనమాట. మేబీ పదవ స్కందంలో కూడా రావచ్చేమో, పదవ స్కందంలో కానీ మహాభారతంలో కానీ పూర్తిగా వివరించబడి ఉంది. అక్కడ ముఖ్యంగా యుధిష్ఠర్ మహారాజు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తరువాత రాజసూయ యజ్ఞం చేస్తారనమాట. ఈ రాజసూయ యజ్ఞాన్ని మనకి కురుక్షేత్ర మహాసంగ్రామానికంటే ముందు కూడా చేస్తారు, అది అయిపోయిన తర్వాత కూడా రాజసూయ యజ్ఞం చేస్తారు. అయిపోయి అవక ముందు చేసిన యజ్ఞమేమో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని అందరికీ నిరూపించడం కోసం. కానీ కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది, యుధిష్ఠర్ మహారాజు రాజు కూడా అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రాజసూయ యజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు కారణం ఏమిటి అంటే యుధిష్ఠర్ మహారాజు ఒకటే అనుకున్నారనమాట. అసలు ఈ మొత్తము కురుక్షేత్ర సంగ్రామం జరిగి మేమే విజయాన్ని సాధించి మాకు రాజ్యం దక్కడానికి ఒకటే ఒక్క కారణము శ్రీకృష్ణ భగవానుడు. కానీ అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలియదు. ఈ ప్రపంచం మొత్తానికి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ఆయన గుణాలు, ఆయన ఐశ్వర్యాలు, ఆయన గొప్పతనము, ఆయన దేవాది దేవుడని సామాన్యులకి చాలా మందికి తెలియడం లేదు. ఆయన యొక్క ఆయనే దేవాది దేవుడని ఆయన గురించి అందరికీ చెప్పడం కోసమే మనకి యుధిష్ఠర్ మహారాజు రాజసూయ యజ్ఞాన్ని చేశారనమాట. ఆ రాజసూయ యజ్ఞంలో అగ్రతాంబూలం కృష్ణ భగవానుడికే ఇచ్చి ఆయన గొప్పతనాన్ని మొత్తం ప్రపంచమంతా తెలిసేలా చేశారు. ఆ విధంగా కృష్ణుణ్ణి అందరూ కూడా ఎంతో గొప్పవాడు అని కీర్తిస్తూ ఉన్నారు. మనము తెలుసుకున్నాం శ్రీమద్ భాగవతము మొట్టమొదటి స్కందంలోనే మనకి వేదవ్యాసుడు, ఆయన వ్యాసదేవుడు మొత్తము వేదాలని పురాణాలని ఉపనిషత్తుల్ని అన్నిటినీ కూడా ఆయన రచించారు. వేదాలని విభజించారు, వేదాంత్ర సూత్రాలను రాశారు. అయినా ఆయనకు మనసులో ప్రశాంతత అనేది లేదు. కారణము అప్పుడు ఆయన యొక్క సందేహాన్ని ఆయన గురువైన నారద మహాముని వచ్చి ఏ విధంగా అంటే, ఇప్పుడు చూడండి మనకి జీవితంలో ఏమైనా సమస్య వచ్చింది భక్తులకి, ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా సమస్యలు వస్తే మనం ఏం చేస్తాము, మనకు తెలిసినంతలోనే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే ఆచార్యులని మనం అప్రోచ్ అయితే వాళ్ళకి వెంటనే మన జీవితంలో ఒకరు ఒకటి రెండు ప్రశ్నల ద్వారానే మన జీవితంలో ఉండే సమస్య ఏమిటి, ఎందుకు మనకు అటువంటి సమస్య వస్తుందని వెంటనే చేసి వెంటనే స్క్రూటనైజ్ చేస్తారన్నమాట. చేసి నీ సమస్య ఎక్కడ ఉంది అనేది మనకి ఖచ్చితంగా చెప్పగలదు, దాన్ని పిన్ పాయింట్ అంటారన్నమాట. అంటే ఖచ్చితంగా మన సమస్య ఏమిటి అనేది చెప్తారు. ఆ విధంగా వ్యాసదేవుడి యొక్క సమస్యని నారద మను పరిష్కరించాలి. నువ్వు కృష్ణ భగవాన్ని కీర్తించకపోవడం వలననే నీకు ఇటువంటి సమస్య వచ్చింది, ఆయనని నువ్వు సరైన విధానంలో అంటే పూర్తిగా ఆయననే కీర్తించలేదు అని చెబితే ఆయనని కీర్తించడం కోసమే శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అటువంటి కృష్ణ భగవానుణ్ణి కీర్తించడమే కోసమే ఎంతో మంది భక్తులు వాళ్ళ యొక్క జీవితంలో ఊళ్ళూరుతూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియదు ఎలా కృష్ణుణ్ణి కీర్తించాలి అని. అయితే మనకి తెలియకపోయినా పర్వాలేదు, ఎవరైనా సరే ఆచార్యులు విధించిన స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే, ఒక గొప్ప బంగారు కని ఎలా ఒక బంగారం ఎంత అమూల్యమైందో అదే విధంగా మనకి కొన్ని నియమాలు అంటే ఏ విధంగా కృష్ణుణ్ణి కీర్తించాలి అనే కొన్ని నియమాలు అనేవి సెట్ చేశారన్నమాట. దాని ప్రకారంగా ఆచార్యులు ఆయన గురించి స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు చేశారు.
అటువంటి కీర్తనలని ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ఆచార్యులు రచించింది మనము పాడుకున్నా కానీ అదే విధమైన ఫలితాన్ని అదే విధమైన ప్రేమని భక్తిని మనకి కూడా కృష్ణ భగవానుడు అందిస్తాడు. అదే మన కీర్తనలో ఉన్న గొప్పతనం. ఆచార్యులు రచించింది అందుకే చదవాలని చెప్తాం. చూడండి, చాలా మంది కృష్ణుణ్ణి కీర్తిస్తూ కొన్ని సినిమా పాటల్లో కూడా ఉంటాయి, సినిమా పాటలు సీరియల్స్ లో కూడా అవన్నీ ఉంటాయి, కానీ అది కేవలం మన మన మానసిక ఆనందం మాత్రమే దక్కుతుంది. కానీ ఆచార్యులు రచించిన ఈ కీర్తనలని మనము వాటిని పాడుకుంటూ ఉంటే ఎవరైతే ఆచార్యులు ఎందుకు రచించారో దానివల్ల ఏ ఫలితం అయితే వాళ్లకు వస్తుందో అదే విధమైన ఫలితం మనకు కూడా లభిస్తుంది. అందుకనే ముఖ్యంగా మనం పదే పదే చెప్తాం, సినిమా పాటలు కాదండి, ఆచార్యులు రచించినవి మాత్రమే మనము పాడుకోవాలి అని. అదే సేమ్ విధమైన ఫలితాన్ని మనం పొందుతాం. మనం శ్రీమద్ భాగవతంలో కూడా చూస్తే ఎంతో మంది భక్తులు భగవంతుణ్ణి స్తుతించినవి ఉన్నాయి. మనము భాగవతాన్ని ఓపెన్ చేయగానే మనకు ముందుగా, తర్వాత రెండవ స్కందంలో ఏమో బ్రహ్మదేవుడు కూడా కీర్తిస్తాడు, స్వయంగా కృష్ణ భగవానుడు. బ్రహ్మదేవుడు కూడా సృష్టి ఆరంభానికి ముందు భగవంతుణ్ణి కీర్తించి ఆయన ఇచ్చిన శక్తి సామర్థ్యాల ద్వారానే ఈ సృష్టిని రచిస్తారన్నమాట. ఆయన శుద్ధ భక్తులు మనకి కుంతి మహారాణి, భీష్ముడు, శుకదేవ గోస్వామి, మళ్ళీ దేవతలు అందరూ, మన మొత్తం భాగవతం మొత్తం కూడా స్తుతి యొక్క సమూహం. అన్ని భగవంతుడి యొక్క స్తుతులే ఉన్నాయి భాగవతం మొత్తం. అటువంటి స్తుతులని మనము కావాలంటే ఎప్పుడైనా స్మరించుకున్నా, ఈ ఆచార్యులు రాసిన కీర్తనని స్మరించుకున్నా కానీ భగవంతుడు వాళ్ళతోని ఎటువంటి ప్రేమని బంధాన్ని పంచుకున్నారో, భక్తియుత సేవని వాళ్ళకిచ్చారో అటువంటి ఫలితమే మనకు వస్తుంది. అయితే కొంతమంది గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు, వారు ఏ విధంగా అంటే మనకి మన ఆచార్య పరంపరలో నరోత్తమ దాస ఠాకూరులు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు, భక్తి వినోద ఠాకూరులు కూడా ఎన్నో భగవంతుడి యొక్క కీర్తనని అది రచించారన్నమాట. అవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. మనకి ఇప్పటి వరకు మనము ఈ పురుషోత్తమ మాసంలో ఎన్నో వింటున్నాం కదండి, అవన్నీ కూడా మనకి ఎవరు రచించారో తెలియదు. అవి ఎవరు అంటే కొన్ని ఆచార్యులు ఉన్నారు. ఇప్పుడు మీకు జగన్నాథాష్టకం గురించి తెలుసు, అది ఆది శంకరాచార్యులు రచించారు. శచీసుతాష్టకం అంటే అది చైతన్య మహాప్రభు గురించి, అది సార్వభౌమ భట్టాచార్య మనకి రచించారు. తరువాత దామోదరాష్టకాన్ని వ్యాసదేవుడు, మధురాష్టకాన్ని వల్లభాచార్యులు, ఇంకా తర్వాత కృష్ణరాజ కవిరాజ గోస్వామి వారు రాధికా అష్టకాన్ని రచించారు. మనకు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకి బృందాదేవి అంటే తులసిదేవి యొక్క అష్టకాన్ని, గురువాష్టకం మనం హృదయము మంగళహారతిలో పాడుకుంటాం కదండి, ఆ అష్టకాన్ని మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రచించారనమాట. శ్రీనివాసాచార్య షడ్గోస్వామి అష్టకాన్ని కూడా రచించారు. ఇలా ఆచార్యులు ఎన్నో స్తుతులని చేశారనమాట. అటువంటి స్తుతినే ఈరోజు మనము చర్చించుకోబోతున్నాము. బిల్వమంగళ ఠాకూరు రచించిన మనకి చౌరాష్టకం. ఈ ఈ అష్టకాలలో ఉండే శ్లోకాలలో మనకి ముఖ్యంగా ఉత్తమ శ్లోకుడైన కృష్ణ భగవాన్ని గురించి మనము స్తుతి చేస్తూ ఉంటాం. ఉత్తమ శ్లోకుడు, ఉత్తమ అంటే ఏంటండి, తమ అంటే తమస్సు, అజ్ఞానము చీకటి. ఉత్తమ అంటే ఈ అజ్ఞానాన్ని చీకటికి పరంగా ఉండేదన్నమాట. అటువంటి జ్ఞానాన్ని మనకి ఉత్తమ శ్లోకుడు అంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు. ఆయనని శ్లోకం అంటే ఏమిటండి, భజన. మనకి చీకటికి పరంగా ఉండేవాడు కృష్ణ భగవానుడు, శ్లోకము అంటే భజన. ఆయన్ని కీర్తించడమే మనము ఉత్తమ శ్లోకుణ్ణి కీర్తించడము అవుతుందన్నమాట. ఆ విధంగా మనము ఈరోజు ఆ ఉత్తమ శ్లోకుడి గురించి మనము చర్చించుకున్నాం. అయితే చాలా మంది గొప్ప శుద్ధ భక్తులు ఉంటారు. ఆ శుద్ధ భక్తులకి వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు ఏ విధంగా కూడా నిరుత్సాహాన్ని పొందరన్నమాట. నిరుత్సాహాన్ని పొందకుండా వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఏ విధంగా అంటే
వాళ్ళు నిరుత్సాహాన్ని పక్కకు పెట్టి పాజిటివ్ గా అంటే ఇంకా ప్రోత్సాహాన్ని పొంది భగవంతుణ్ణి ఎక్కువగా స్తుతి చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా మనము బిల్వ మంగళ ఠాకూర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చాలాసార్లు. ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు. ఆయన ఎక్కువగా గొప్ప బ్రాహ్మణుడు. ఆయనకి ఎన్నో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి, కానీ తన ఉన్న ఒక అలవాటు, ఏ విధమైన చెడు అలవాటు అంటే ఎక్కువగా ఒక స్త్రీని ఆకర్షించడన్నమాట. ఆమె ఒక వేశ్య. ఆమె మీద ఎంత మోహం ఉందంటే మన బిల్వమంగళ ఠాకూర్కి ఆ రోజు వాళ్ళ తండ్రి గారు పరమపదించారు. తండ్రి గారు పరమపదిస్తే ఆ పూర్తిగా కర్మకాండ విధి విధానం అంతా పూర్తి చేసుకొని చివరికి రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ రోజు అతను బిల్వమంగళ ఠాకూర్ ఎవరు బయటికి వెళ్ళరేమో అనుకున్నారు, కానీ ఆయన ఉండలేకపోయాడన్నమాట. అప్పుడు ఆయన ఆ స్త్రీ ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఉన్న ఊరికి అది చాలా దూరము, ఆ మధ్యలో కూడా ఒక నది ఉందన్నమాట, దాన్ని దాటుకొని వెళ్ళాలి. బోరున వర్షం కురుస్తుంది, ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. అయితే ఆయన దగ్గరలో ఒక పడవ కూడా లేదు. ఆయన ఎలా నేను నది దాటాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ దగ్గరలో ఒక శవం కనిపించిందన్నమాట. ఆ శవాన్ని పట్టుకొని ఆయన శవం మీదనే కూర్చొని అది ఈదుతూ నది ఒడ్డుని దాటి అక్కడికి వెళ్ళారన్నమాట. వెళ్ళిన తర్వాత ఆమె ఉండే గది వాళ్ళ బిల్డింగ్ లో 5 ఫ్లోర్ లో ఉంటుంది. అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియదు, ఆయన దగ్గర తాడు అలాంటిది ఏం లేదు. ఆయన యొక్క చీకటిలో ఆ భ్రమలో ఒక పెద్ద తాచుపాము అక్కడ వేలాడుతూ ఉందన్నమాట. ఆ తాచుపామునే పట్టుకొని ఆయన పైకి ఎక్కుతాడు. ఎక్కి ఆ గదిలోకి వెళ్ళేలోపు ఆ స్త్రీ అతన్ని చూసి అంటుంది, నీ పరిస్థితి ఏమిటి, ఈరోజు మీ తండ్రి గారు చనిపోయారు కదా, పరమపదించారు, నువ్వు రామేమో అనుకున్నాను, అయినా ఈ పరిస్థితుల్లో కూడా మీరు వచ్చారా అని ఆశ్చర్యపోతుందన్నమాట. ఆశ్చర్యపోయి నీకు అది బోరున వర్షము, ఒక పడవ లేదు, అసలు ఎక్కడికి ఎలా ఎక్కావు ఇంత పైకి, నీకు ఇంత వ్యామోహమా, ఒక స్త్రీ మీద ఇటువంటి వ్యామోహమే ఆ భగవంతుడి మీద ఉంటే ఎంత బాగుండేది, నువ్వు ఇప్పటికి శుద్ధ భక్తుడివి అయ్యేవాడివి అని ఒక మాట అంటుంది ఆ స్త్రీ. వెంటనే ఆయన కళ్ళు అన్ని పూర్తిగా తెరుచుకుంటాయన్నమాట. మనకైతే అలా తెరుచుకుంటాయండి, అలాంటివి ఎన్ని వందలు చెప్పినా తెరుచుకోవు సామాన్యులకి, కానీ ఆయనకి, ఆయన గొప్ప భక్తుడే, కానీ అప్పుడు ఆ మోహంలో ఉన్నాడు, అందుకనే ఆయన అలా ప్రవర్తించాడనమాట. ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో ఇంకా అనుకున్నాడు, నేను ఏ విధంగా అయినా భగవంతుణ్ణి చేరుకోవాలి అని ఆ స్త్రీ ఇంటి నుంచి బయలుదేరాడు. బయలుదేరి దారిలో వెళుతూ ఉంటే ఆయన చాలా ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం చేస్తూ ఉంటే దారి మధ్యలో అలసిపోయాడనమాట, బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న ఎవరింట్లో అయినా విశ్రమిద్దామని, అక్కడ అప్పట్లో ఎవరైనా ఇలా ప్రయాణం చేసేవాళ్ళు దారిలో గృహస్థుల ఇంట్లో విశ్రమించేవారు. అలా ఒక గృహస్థు ఇంటికి వెళ్ళినప్పుడు అంత బాగానే ఉంటుంది, చివరి సమయంలో ఇంకా ఆయన బయలుదేరదాము అనే సమయంలో అక్కడ ఒక స్త్రీ ఆ జుట్టు విరబోసుకోవడం చూస్తే ఆ జుట్టు పట్ల ఆకర్షణ వచ్చిందన్నమాట. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్లు అనుకున్నారు, అయ్యో నా పరిస్థితి ఇలా ఉందా, నేను ఏం చూస్తే అది ఆకర్షించబడుతున్నాను, దీనికి కారణం నా కళ్ళే కదా అని ఏం చేస్తాడంటే తన రెండు కళ్ళని పొడి చేసుకుంటాడన్నమాట. ఇంకేమవుతుంది, అప్పుడు గుడ్డివాడైపోతాడు, ఎలా వెళ్ళాలి అంటే తెలియట్లేదు. ఆయన ఇంకా అలా ఉంటూ వెతుకుతూ దారి వెతుకుతూ ఉన్నారు బృందావన్ వెళ్ళడానికి. ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలా బృందావనికి వెళ్ళాలి అనేది అర్థం కావట్లేదు. ఆ వెళ్ళో దారిలో అందరినీ అడుగుతున్నాడు, నేను ఎలా వెళ్ళాలి బృందావన్, నేను ఎలా వెళ్ళాలి అని అడుగుతుంటే ఎవరు సరిగ్గా మార్గం చూపించడం లేదు. తర్వాత కొంతసేపటికి ఒక చిన్న పిల్లవాడు వస్తాడు. పిల్లవాడు వచ్చి ఆయన కర్ర పట్టుకొని ఆయనని, బృందావనికి నేను నిన్ను నేను తీసుకుని వెళ్తాను అని ఆయనకి దారి చూపిస్తూ ఉంటాడనమాట. అప్పట్లో చాలా దూర ప్రయాణం కదండి, ఒక రోజులో అయ్యేది కాదు. వాళ్ళు మధ్యలో ఆ విరామం తీసుకుంటూ ఆ బృందావనానికి వెళ్తూ ఉన్నారు. ఆ దారి మధ్యలో ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేమైంది, ఎందుకు నీ కళ్ళు పోయాయి అని అన్ని అడుగుతుంటే తన జీవితం మొత్తం కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దారిలో మన బిల్వమంగళ ఠాకూర్లు
కృష్ణుడి మీద భక్తి భావంతో ఎంతో మంచి కీర్తనలు రచిస్తూ ఉన్నాడనమాట. ఆ కీర్తనలు ఎంత బాగున్నాయంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మైమరిచిపోయి బిల్వమంగళ ఠాకూర్ చేసిన కీర్తనల్ని వింటూనే ఉన్నారనమాట. ఆ విధంగా మనకి బిల్వమంగళ ఠాకూర్ రచించిన కీర్తనలో ముఖ్యమైన కీర్తనలు ఏమిటి అంటే, ఆయన కృష్ణ కరణామృతాన్ని రచించారు. మనకి గోవింద దామోదర మాధవేది ఆ స్తుతిని మా కీర్తనలన్నీ రచించింది కూడా బిల్వమంగళ ఠాకూరులే అనమాట. ఆ విధంగా ఆయన బృందావనికి వెళ్ళాడు. బృందావనికి చేరుకున్న తరువాత ఆ పిల్లవాడు చెప్పాడు, నేను నిన్ను బృందావనికి తీసుకొని వస్తానని చెప్పాను, తర్వాత తీసుకొని వచ్చాను, నా బాధ్యత అయిపోయింది, నేను వెళ్తున్నాను అని వెళ్ళాడనమాట. వెళ్ళగానే అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, ఎవరూ కాదు ఈ పిల్లవాడు, స్వయంగా కృష్ణ భగవానుడే అని ఆయనకి మనసులో ఆ భావం వచ్చిందనమాట. భావం వచ్చి, ఇప్పుడు నువ్వు నన్ను సులభంగా వదిలి వెళ్ళాను అని అనుకుంటున్నావా, నిన్ను ఏ విధంగా బంధించాలో నాకు తెలుసు అనే భావంతో ఈ చౌరాష్టకాన్ని రచిస్తారనమాట. చౌరాష్టకం ఏ విధంగా ఉంది అంటే, అది మొత్తం కూడా అష్టకము అంటే 8 పద్యాలు. ఆ 8 పద్యాల్లో మొట్టమొదటి 2 పద్యాల్లో మనకి ఏ విధంగా ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, ఇక్కడ చౌరాష్టకం అంటే మీనింగ్ ఏమిటండి, చౌర అంటే చోర్ అంటే ఎవరు, ఒక దొంగ అంటే. ఈ మొత్తం కూడా ఏ విధంగా వివరిస్తూ ఉన్నారంటే, అదే మనకి భిన్నంగా భగవంతుణ్ణి కీర్తన. ఎలా ఒక దొంగగా కృష్ణ భగవాన్ని భావిస్తూ కీర్తన చేస్తూ ఉన్నారన్నమాట. మనకి భక్తి రసామృత స్వామి మహారాజ్ ఏం చెప్తారంటే, ఆయన మన కృష్ణ చైతన్యము ఎవరి చుట్టూ తిరుగుతుంది, మన సాధన అంతా భక్తులము సాధన అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే ఒక దొంగ చుట్టూ తిరుగుతుంది అంటారన్నమాట. అటువంటి దొంగ ఎవరు అంటే కృష్ణ భగవానుడు. అంటే కృష్ణ భగవానుణ్ణి కీర్తిస్తూ ఉన్నాం, కానీ ఆ కీర్తన ఎలా ఉంది అంటే నిందిస్తూ కీర్తన అనమాట. అందుకే దీనికి నిందాస్తుతి అని కూడా అంటారనమాట. నిందిస్తూ కృష్ణుణ్ణి ఎలా కీర్తిస్తున్నాడో ఈ చౌరాష్టకము 8 స్టాంజాస్ లో మొట్టమొదటి 2 స్టాంజాస్ లో మనకి ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటి 2 చరణాలలో కూడా ఏం చెప్తున్నారంటే, కృష్ణ భగవానుడి యొక్క ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే ఏ విధంగా చెప్పొచ్చు, ఆయన గురించి వివరిస్తూ ఉన్నారనమాట. కృష్ణ భగవానుడి యొక్క వివరణ ఉంటుంది మొట్టమొదటి 2 చరణాలలో. ఆ తరువాత 2 చరణాలలో ఆయన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. ఆయన చేసే పనిలో ఆయనకి ఎటువంటి అనుభవం ఉంది అనే విషయాన్ని మనకి తరువాత 2 పద్యాల్లో చెప్తున్నాడు. 3వ 2 పద్యాలు అంటే 5-6 చరణాలలో మనకి ఏం చెప్తున్నారంటే, అటువంటి కృష్ణుణ్ణి ఎలా బంధించాలి అనే విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. తరువాత 7-8 పద్యాల చరణాలలో మనకి చెప్తూ ఉన్నారు, కృష్ణుణ్ణి మనం ఎంత బంధించినా కానీ రక్షణ అవసరం, లేకపోతే పారిపోతాడు. అటువంటి కృష్ణుణ్ణి బంధించిన తర్వాత ఎలా రక్షించుకోవాలి మనని మనం అనే విషయాన్ని మనకి ఈ 4 అంటే 4 2 8 పద్యాలలో మనకి వివరిస్తూ ఉన్నారు. అందులో ఈ చౌరాష్టకం అనే ఈ పద్యమే ఎలా మొదలవుతుందండి, మనకి ముఖ్యంగా, హరే కృష్ణ, నేను ఇది మీకు షేర్ చేస్తానండి, చూస్తూ ఉండండి, చూస్తూ చర్చించుకుందాము. ఇక్కడ చూడండి, 8 పద్యాల్లో మనము కృష్ణుని కీర్తన అనేది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి పద్యంలో మొట్టమొదటి పదమే వ్రజే ప్రసీదం నవనీత చోరం. కనిపిస్తుందా మాతాజీ అందరికీ? హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమండి, వ్రజే ప్రసీదం నవనీత చోరం. ఇక్కడ ముఖ్యంగా మనకి మొట్టమొదటి పదం ఏమిటి, వ్రజే ప్రసీదం అంటే ఈ నవనీత చోరుడైన కృష్ణుడు ఎక్కడ
ఎప్పుడు ఎలా ఈ దొంగతనం చేశారు? అది ఏమిటి? నవనీతం అంటే వెన్న దొంగతనం. ఎలా చేశారు దాన్ని గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నారన్నమాట. ఎక్కడ అంటే వ్రజధామంలో. ఆ వ్రజధామంలో హరే కృష్ణ మాతాజీ, మాతాజీ ఇది ఏ భాష మాతాజీ? ఇది మాతాజీ అర్థం అంటే కాదు. కీర్తన ఏ భాషలో ఉంది మాతాజీ? హరే కృష్ణ అంటే ఏ భాష? సంస్కృతం కాదు కదా మాతాజీ? సంస్కృతం లాగే ఉంది మాతాజీ, సంస్కృతం లాగే బెంగాలీ ఉంది. కదా మాతాజీ ఇది? సంస్కృతమే, సంస్కృతమే మాతాజీ. సంస్కృతమేనా? ఓకే మాతాజీ. అయితే బెంగాలీ నిందాస్తుతి కదా అంటున్నారు కదా మాతాజీ ఇది? మాతాజీ, ఇప్పుడు మాతాజీ ఆయన భక్తుడు కాబట్టి నిందాస్తుతి చేసిన స్వామి యాక్సెప్ట్ చేశారేమో, కానీ మనం చేయకూడదేమో కదా మాతాజీ అట్లా? మతజీ మనం ఏమీ స్పెషల్ గా మనం చెయ్యకూడదు. ఇప్పుడు మనమే రాయకూడదు నిందాస్థితితోని ఒక శ్లోకాన్ని, కానీ ఆచార్యులు రచించిన దాన్ని మనం పాడుకోవచ్చు మతజీ. మనం కొత్తగా స్థుతిని చెయ్యకూడదు, అంటే మనం కొత్తగా ఈ పద్యాలని ఇలా రాయకూడదు నిందిస్తూ. కానీ ఆచార్యులు మనకి ఏం చూపిస్తారో ఆ మార్గంలో మనము అదే సేమ్ కీర్తన చేయడంలో ఎటువంటి దోషము లేదు మతజీ. మనం ఈ పురుషోత్తమ మాసంలో చౌరాష్టకాన్ని అందరు కూడా కీర్తిస్తారు, అందుకే మనం కూడా ప్రయత్నం చేద్దాము ఈ రోజు చర్చించుకోవడానికి. ఎంతో అందంగా వివరిస్తారన్నమాట బిల్వమంగళ ఠాకూర్లు. వ్రజే ప్రసిద్ధం అంటే ఎలా ఉన్నారు ఆయన, వ్రజధామం మొత్తంలో కూడా ప్రసిద్ధంగా ఉన్నారంట. ప్రసిద్ధం అంటే ఏమిటండి? అంటే ఎంతో కీర్తి పేరు ప్రతిష్టలు ఉన్నారు. అంత ప్రసిద్ధిని కలవాడు కృష్ణ భగవానుడు. అంత ప్రసిద్ధిని కలవాడైన కృష్ణ భగవాన్ ఏం చేస్తున్నాడంట? నవనీత చోరం అంటే వెన్న దొంగతనం చేస్తున్నాడంట. మనకి ఏమవసరం అండి వెన్న దొంగతనం చేయడానికి? ఆ వెన్న దొంగతనం చేయలేకపోతే ఆయన ఉండలేరా? ఇంకా దొంగతనం చేయడానికి ఇంకా ఆయనకి ఏమి దొరకలేదా? మనము ఏమి ఎవరైనా ఏం దొంగతనం చేస్తారు? ఆ నగలో, బట్టలో, వజ్రాలో, వైడూర్యాలో, ఆస్తులో, అంతస్తులో దొంగతనం చెయ్యాలి. కానీ ఈయనేమిటి వెన్నని దొంగతనం చేస్తున్నాడు, అది తప్ప ఏం దొరకలేదా? మరి అది దొంగతనం చేస్తున్నాడు పదే ఏమన్నా ఆయనకి లేదా అండి ఆ వెన్న? అంటే ఆయనకి నందమహారాజుకి మొత్తం 9 లక్షల గోవులు ఉన్నాయి. 9 లక్షల గోవులు ఉన్నా కానీ కృష్ణ భగవానికి ఎన్ని పాలు ఎంత వెన్న? స్వయంగా కృష్ణుడి కోసమే ఆ యశోదామాత పాలతోని పాలు పోసి పెంచిన యొక్క మొక్కల నుంచి ఆ మొక్కలని ఆవులకి తినిపించి ఆ మొక్కల్ని ఆవులకు తినిపిస్తే ఆ పాలు ఏమంటారంటే అండి, ఆ మొక్కల్ని తినిపించడం వల్ల ఆవులు ఇచ్చే పాలని అశ్వగంధ పాలు అంటారనమాట. పాలు పోసిన మొక్కల ద్వారా మళ్ళీ పాలు ఇస్తున్నాయి ఆవులు. అటువంటి పాలతోని వెన్న తయారు చేస్తుంది యశోదామాత. ఎవరైనా వెన్న తయారు చేస్తే బాగా చేస్తారో లేదో సేవకులు అని ఆమె స్వయంగా తయారు చేసింది అయితే అనుకుంటుందన్నమాట యశోదామాత. అంత వెన్న ఉంది నీకు, ఆ నేను అంత బాగా తయారు చేస్తుంటే నీకు ఏం అవసరం అని వేరే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం అని యశోదామాతే ఆశ్చర్యపోయి చూస్తుంది అనమాట. అయితే కృష్ణ భగవానుడి యొక్క ముఖ్య ఉద్దేశము అక్కడ ఆయన వెన్న దొంగతనం చేయడం అని కాదండి. అసలు కృష్ణ భగవానుడు ఈ భూమి మీదకి వచ్చిందే ఎందుకు అంటే ఆయన యొక్క లీలల ద్వారా, ఆయన యొక్క కర్మలు, ఆయన మనవైతే కర్మలు, ఆయన చేసే కర్మలు ఏమిటి? అవే లీలలు. ఆయన లీలల ద్వారా భక్తుల యొక్క హృదయంలో చిరకాలం నివాసం ఉండడం. ఆ విధంగా భక్తులు ఆయన గురించి చర్చించుకోవాలి, ఆయన్ని స్మరించుకోవాలి, ఆయన్ని ధ్యానించుకోవాలి. ఆ విధంగానే భక్తులు నాకు దగ్గర కాగలరు అనేది. ఇప్పుడు చూడండి, ఎవరైనా దొంగ అంటే వాళ్ళకి ఏమైనా మంచి పేరు ఉంటుందా? ఎవరికి కూడా, దొంగలకి మంచి పేరు ఉండదు. కానీ కృష్ణ భగవానుడికి ఉంది. కృష్ణ భగవానుడి భక్తులు ఆయనని, ఆయన దొంగతనం చేసినా కానీ అటువంటి లీలల్నే మనము ఇప్పటికీ చర్చించుకుంటున్నాం, ఇప్పటికీ స్మరించుకుంటున్నాం, ఇప్పటికీ ఆనందిస్తున్నాం. అసలు ఎన్ని లీలలు చేశారంటే ఆయన, మనము ఈ వ్రజే ప్రసీదం నవనీత చోరం, ఆయన యొక్క లీలల్ని ఈ గోపికలు ఎప్పుడు కూడా చర్చిస్తూ ఉండేవారు అన్నమాట. ఎప్పుడు వెన్న దొంగతనం చేస్తూ ఉన్నాడని ఏం చేశారు గోపికలందరూ వెళ్ళి యశోదామాతకి కంప్లైంట్ చేశారు.
యశోదామాత ఫస్ట్ చాలా రోజులు పట్టించుకోలేదు. పట్టించుకోకపోయినా ఆయన కృష్ణుడి యొక్క పనులని చూసి నిజమేనేమో, కృష్ణుడు చేసే పనులు అలానే ఉన్నాయేమో. అయితే ఈరోజు గోపికలకు చెప్తుందనమాట, ఎలా అయినా నేను ఈరోజు కృష్ణుణ్ణి దండిస్తాను. ఆ కృష్ణుడు చేసే అల్లరి పనులు ఎక్కువైపోయాయి, కృష్ణుడిని దండిస్తానని చెప్పగానే అది ఎవరు కంప్లైంట్ చేశారో మళ్ళీ వాళ్ళందరికీ బాధ అనమాట. గోపికలకి వాళ్ళందరూ వెళ్ళి యశోదామాతను అడుగుతారా, వద్దు వద్దు కృష్ణుణ్ణి నువ్వేం దండించొద్దు, అసలు యాక్చువల్గా కృష్ణుడు వచ్చి ఆ విధంగా చేయడమే మాకు ఇష్టం అని కృష్ణుడు రాకముందే ఆయన రావాలని ఏం చేసేవాళ్ళంట, వెన్న తయారు చేసి కృష్ణుడికి అందే విధంగా కూడా పెట్టేవారట కొంతమంది గోపికలు. కొంతమంది ఏమో ఎలా కృష్ణుడు అందుకుంటాడో చూద్దామని ఎవరికి అందకుండా పైన పెట్టేవారు. అయితే ఒకరోజు ఒక గోపిక ఏం చేసిందంటే, కృష్ణుడు అందుకునే విధంగా మధ్యలోనే ఒక అన్ని వెన్న కుండలన్నీ పెట్టింది. పెడితే కృష్ణుడు స్వయంగా లోపలికి వచ్చాడు స్నేహితులతోని అందరితోని కలిసి. వచ్చి చూస్తే చాలా సులభంగా వెన్న దొరుకుతుంది, ఎంత ఈజీగా దొరుకుతుంది, ఎవరైనా ఉన్నారా అని చూశాడు, ఎవ్వరూ లేరు. అయితే వెళ్ళి మంచిగా ఆ వెన్నకుండ పట్టుకొని కూర్చొని మంచిగా అందులో చెయ్యి పెట్టాడు. పెట్టగానే ఆ గోపికి వచ్చి కృష్ణుడి యొక్క చెయ్యి పట్టుకుంది, అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అనమాట. అయితే కృష్ణుడిని అడిగింది, ఏమిటి కృష్ణ, వెన్న కోసం వచ్చావా, ఎందుకు వచ్చావు, అసలు నువ్వు చెప్పు, ఎందుకు ఈ కుండలో చెయ్యి పెట్టావు. నేను ఎందుకు వచ్చానంటే నా స్నేహితులు గోవులు కనిపించట్లేదు, అవన్నీ వెతుకుతూ నేను వచ్చాను, వస్తే ఒకవేళ నా గోవి ఏమైనా నీ కుండలో ఉందేమో అని నేను కుండలో చేయి పెట్టాను అన్నాడంట. కృష్ణుడికి ఉన్న తెలివితేటలకి ఆశ్చర్యపోయి ఆమె నోరిలా వెళ్ళబెట్టి ఇట్లా చూస్తుండగానే కృష్ణుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకొక గోపిక ఉంది, ఆ గోపిక పేరు కళావతి. ఆ కళావతికి ఎప్పటి నుంచో అనమాట కోరిక కృష్ణుడిని ఎలా అయినా రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని వాళ్ళ అమ్మాయిన యశోదామాత దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని. అలా కృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చి వెన్నని తినబోతూ ఉంటే ఒకసారి వచ్చి గట్టిగా పట్టుకుందనమాట కృష్ణుడిని. పట్టుకొని చెప్తుంది, పద ఈ రోజు నువ్వు యశోదామాత దగ్గరికి ఎలా అయినా వెళ్లాల్సిందే అని కృష్ణుడు రాను అన్న బలవంతంగా తీసుకొని పోతూ ఉందనమాట యశోదామాతకి చూపించడానికి. అయితే కృష్ణుడు మధ్యలో దారిలో చెప్తూ ఉన్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఆమె చెప్తున్నాడు, నువ్వు నన్ను వదిలిపెట్టు, వదిలిపెట్టకపోతే నువ్వే తర్వాత బాధపడతావు, నువ్వే అవమానపడతావు, బాధపడతావు, తర్వాత నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను వదిలేస్తావా, బాధపడతావా అని అంటుంటే అసలు ఆమె ఏది వినే పరిస్థితుల్లో లేదన్నమాట. అలానే తీసుకొని యశోదామాత దగ్గరికి వెళ్ళి ఇంకా ఆపకుండా కృష్ణుడు ఏమేం చేశాడో అన్ని చెప్తూనే ఉంది. ఆమె ఏకరువు పెడుతూ ఉంటే యశోదామాత నవ్వుతూ ఉందన్నమాట. ఏమిటి, ఎందుకు నవ్వుతున్నావు, నేను ఇంత సీరియస్ గా చెప్తూ ఉంటే నీకు అంటే ఏం జరిగింది అంటే, ఇగో నీ కృష్ణుడే వెన్న అంత దొంగతనం చేశాడు చూడు అంటే, అవునా సరే చూడు ఎవరు ఉన్నారు అంటే, అక్కడ ఉన్నది ఆమె చేతిలో ఎవరు, స్వయంగా ఆమె పుత్రుడే. ఇంకా ఆమె ఆశ్చర్యపోయింది, నిర్ఘాంతపోయింది, ఏం చేయాలో తెలియదు, బిక్కమొహం వేసుకొని బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడు కృష్ణుడు వచ్చాడు, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నన్ను వదులు లేకపోతే అవమానం పొందుతావు అని. చూసావా ఏం జరిగిందో, ఇప్పుడు మాత్రము నేను నీ పిల్లవాడిలా మారాను, ఇంకొకసారి ఇలానే చేసావో నేను నీ భర్తలాగా మారిపోతాను అంటాడనమాట. ఇంకేం చేస్తుందండి ఆవిడ, పాపం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అంతా ఆ చిలిపి చేష్టలు చేస్తూ ఉంటాడనమాట కృష్ణుడు. ఇంకా ఒకసారి ఏం చేస్తాడంటే, చాలా చిన్న పిల్లవాడు, ఈ అన్ని లీలల కంటే కూడా ముందు జరిగింది, స్వయంగా వాళ్ళ ఇంట్లోనే వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళాడు. వెళ్తే అప్పట్లో కుండలు ఎంత బాగా చేసేవారంటే, ఆ కుండలంట నున్నగా మెరుస్తూ ఉండేయంట ఒక అద్దం లాగా. అలా మెరుస్తూ ఉంటే కృష్ణ భగవానుడు తన ప్రతిబింబాన్ని అందులో చూసుకుంటున్నాడు. చూసుకుని కృష్ణుడికి అర్థం కావట్లేదు, ఎవరు కనిపించేది, తనే అని అర్థం కాలే చేసుకోలేనంత చిన్న పిల్లవాడు. వెళ్ళి ఆ అద్దంలో ఆ కుండలో కనిపించే ఆ పిల్లవాడితో చెప్తున్నాడు, నువ్వు సైలెంట్ గా ఉండు, మనం ఏం తీసుకుంటామో అది ఇద్దరం కలిసి పంచుకుందాం అని కుండతో మాట్లాడుతూ ఉంటే ఆ విషయాన్ని యశోదామాత వింటుందంట. విని ఆశ్చర్యపోతుంది. ఇంకా కృష్ణుడి పట్ల ఇంకా ఆయన యొక్క చిలిపి చేష్టల్ని చూసి ఇంకా యశోదామాతకి ఇంకా వ్యామోహం పెరిగిపోతుంది అన్నమాట. ఇలాంటి ఈ వెన్న దొంగతనం ఒకటేనా అండి కృష్ణ భగవానుడు చేసింది, ఎన్నో లీలలు చేశాడు. అయితే
ఇప్పుడు మనలాంటి వాళ్ళు, మన పిల్లలు, మనం కూడా ఎన్నో చిలిపి పనులు చేసి ఉంటారు. అవన్నీ ఎన్ని రోజులు గుర్తు తెచ్చుకుంటారండి ఎవరైనా? కొన్ని రోజులు గుర్తుంటాయి అంతే. కానీ కొంచెం పెద్ద అవుతుంటే వాళ్ళను కూడా మనం పెద్దవాళ్ళలాగానే ట్రీట్ చేస్తాం. నువ్వు పెద్దవాడివి అయ్యావు, నీకు ఇప్పటికి కూడా మెచ్యూరిటీ రాలేదా అని అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళక ప్రవర్తించు అని. అంతేకాని చిన్నప్పుడు చిలిపి చేష్టలు గుర్తు తెచ్చుకొని ఎవరైనా నవ్వుకుంటారా? ఎప్పుడో ఏదో ఒకటి గుర్తొస్తుంది అంతే. కానీ కృష్ణ భగవాను చేసిన ఈ చిలిపి పనులని, ఆయన లీలల్ని 5000 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా మనము చర్చించుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మన మనసులో, మన స్మరణలో ధ్యానం, నిరంతరం నివాసం ఉండడం కోసమే కృష్ణుడు ఇటువంటి లీలల్ని చేశారన్నమాట. ఇక్కడ మనము ఈ శ్లోకంలో ఏం చర్చించుకున్నాం? వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. అంటే ఇక్కడ ఆయన వెన్నొక్కటే దొంగతనం చేశాడా అండి? తరువాత లైన్లో ఇక్కడ మనకు చెప్తున్నారు, గోపాంగణానాంచ దుక్కుల చోరం. అంటే గోపాంగణ, గోపాంగణాలు అంటే గోపికలు. ఆ గోపికల యొక్క దుకులము అంటే వస్త్రాలని, వస్త్రాలని కూడా దొంగతనం చేశాడంట కృష్ణ భగవాను. మామూలుగా భౌతికమైన లోకంలో ఎవరైనా ఆ విధంగా చేస్తే మనం దానిని ఏ విధంగా కూడా స్తుతించము. కానీ కృష్ణ భగవాను చేశారు కాబట్టి అది కూడా మనము స్తుతిస్తూ ఉన్నాం, అది కూడా మనము ఎంతో సంతోషంగా చర్చించుకుంటూ ఉన్నాం. అయితే అందరికి, చాలా మందికి అపోహ ఉంటుంది, అప్పుడు గోపికల వయసు ఎంత, కృష్ణుడి వయసు ఎంత అని. గోపికలు చాలా చిన్న పిల్లలు. ఎంత అంటే వాళ్ళకి 5 సంవత్సరాలు మాత్రమే, కృష్ణుడికి 7 సంవత్సరాలు మాత్రమే ఆ వయసు. కానీ దాని గురించి మనము, ఆయన లీల మాత్రమే మనం తెలుసుకోవాలి. అయినా ఆ గోపికలు మార్గశిర మాసంలో కృష్ణుణ్ణి భర్తగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం చేస్తారు. కాత్యాయని వ్రతం చేసి కృష్ణుణ్ణి భర్తగా పొందాలనుకుంటారు. ఆ సమయంలో వాళ్ళని కొంచెం సంతోష పెట్టడానికి మాత్రమే కృష్ణ భగవాను ఆ విధమైన లీలల్ని చేశారు. కానీ అందులో ఏ విధమైన దురుద్దేశం అనేది లేదు. కానీ వాళ్ళ వయసు కూడా చాలా చిన్నది. కానీ ఆ లీలల్ని మాత్రమే చెప్తూ ఉంటారు, కానీ అందులోని భావాన్ని అర్థం చేసుకోలేరన్నమాట. అయితే మనకి కృష్ణ లీలల్ని ఎవరు అర్థం చేసుకోగలరండి? కృష్ణుడి యొక్క లీలల యొక్క ఆంతర్యాన్ని ఎవరైతే వాళ్ళ మనసులోని కల్మషాలని పోగొట్టుకుంటారో, ఎవరి కల్మషాలైతే పోతాయో, ఎవరి మనసులో ఉన్న అనర్థాలు తొలగుతూ ఉంటాయో, వారు మాత్రమే కృష్ణ భక్తిలోకి వస్తారు. వారికి మాత్రమే కృష్ణ లీలలు అర్థమవుతాయి. ఎవరి మనసులో ఇంకా అనర్థాలు, కల్మషాలు అంటే మనలో పూర్తిగా పోయాయని కాదు, కొంతవరకైనా పోయిన వాళ్ళకే కృష్ణ కథని అర్థం చేసుకునే అంత అవకాశం వస్తుంది. వాళ్ళు అర్థం చేసుకుని ఆనందిస్తారు కూడా. లేకపోతే బయటి వాళ్ళు, మనకి అభక్తులు ఏం చేస్తారు, ఇటువంటి లీలల్ని విని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు కృష్ణుణ్ణి. కృష్ణుణ్ణి విమర్శించడం కాదండి, ఎప్పుడైతే మనము కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటామో, ఏ విధంగా అంటే మనకి భగవద్గీత ఒక శ్లోకంలో వస్తుంది. ఏమిటది? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే కృష్ణ భగవానుడి యొక్క జన్మ కర్మ కూడా, కృష్ణ భగవానుడి యొక్క జన్మని కర్మని కూడా ఎవరు అర్థం చేసుకుంటారో, ఆయన ఏ విధంగా జన్మించాడు, ఆయన కర్మలు అంటే ఆ లీలల్ని ఎవరు అర్థం చేసుకుంటారో, ఎవరు వాళ్ళ లీలల్ని ఆనందిస్తారో, వాళ్ళకి మళ్ళీ ఈ భౌతికమైన లోకంలో జన్మించవలసిన అవసరమే లేదు. మనం ఇంకా ఏమి చేయనవసరం లేదండి. మనకు మామూలుగా ఈ కర్మకాండ విధి విధానాన్ని అవలంబించే వాళ్ళందరూ కూడా ముక్తి అంటే ఎంతో కష్టపడితే గాని వాళ్ళకి ముక్తి అనేది లభించదు. వాళ్ళకి ఏ విధమైన కష్టమైన విధి విధానాలు, అష్టాంగ యోగము, జ్ఞాన యోగము, కర్మకాండ విధి విజ్ఞానాలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఏమీ చేయనవసరం లేదు. ఏం చేయాలి అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు, జన్మ కర్మ చ మే దివ్యం. నా దివ్యమైన కర్మలని, నా దివ్యమైన జన్మని ఎవరు అర్థం చేసుకుంటారో, వాళ్లకు మళ్ళీ ఈ భౌతికమైన లోకంలో జన్మించాల్సిన అవసరం ఉండదు. ఏమిటండి, అర్థం చేసుకుంటే ఉండదా? అంటే మనం అనుకోవచ్చు, కృష్ణుని ఎవరు అర్థం చేసుకుంటారో, కృష్ణ భగవానులోని దివ్యమైన గుణాలు మనకి కూడా వస్తాయన్నమాట. ఎవరి కృష్ణ భక్తులో కృష్ణ నామం ఎవరు తీసుకుంటారో,
వాళ్ళలో ఉన్న కర్మలు అన్ని తొలగుతూ, వాళ్ళలో ఉన్న అనర్థాలన్నీ తొలగుతూ స్వయంగా కృష్ణ భగవాని యొక్క గుణాలు వాళ్ళలోకి వస్తాయి. అందుకనే కృష్ణ భగవాని యొక్క లీలల యొక్క శ్రవణానికి మించింది ఇంకొకటి లేదు. అందుకనే మనం ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని శ్రవణం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇంకా ఇక్కడ మనకి ఏం చెప్పారు తర్వాత లైన్లో, అనేక జన్మార్జిత పాప చోరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అనేక జన్మార్జిత, ఎన్ని జన్మలు అంటే ఒక జన్మ కాదండి, అనేక జన్మల్లోంచి అర్జిత అంటే మనం సంపాదించుకున్న పాప మొత్తాన్ని కూడా నాశనం చేస్తాడు. ఎలా? ఆయన దొంగతనం చేస్తాడంట, మన పాపాలని మొత్తం కూడా తీసేసుకుంటాడు. చౌరాగ్రగణ్యం పురుషం నమామి, చౌరులలోని అంటే చోరులలోని అగ్రగణ్యుడు అటువంటి పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడికి వందనం సమర్పిస్తున్నాం. నమామి అంటే నమస్సులు. ఇప్పుడు మనము భౌతికమైన లోకంలో చూడండి, ఎంతో మంది దొంగలు ఉంటారు. మనము సినిమాల్లో చూస్తూ ఉంటాం ఏ విధంగా దొంగలు వచ్చి మనం ఒక బ్యాంక్ దోపిడీలు కానీ కొన్ని మూవీస్ ఉంటాయి, బందిపోట్లు, వాళ్ళు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని దొంగతనాలు చేయడానికి వస్తూ ఉంటారు. అలాంటి దొంగల్ని చూసి ఎవరైనా సంతోషపడడం కానీ, లేకపోతే అటువంటి దొంగతనాలను చూసి ఇన్స్పైర్ కావడం కానీ ఎవరైనా చేస్తారా అండి? భయపడతాం. కానీ అసలు ఈ లోకంలో ఉన్న ప్రతీదీ నీ మనస్సుతో సహా అన్నిటినీ అన్నిటినీ కూడా దొంగలించే కృష్ణుడికి మాత్రము చౌరాగ్రగణ్యం పురుషం నమామి అంటే మొత్తం చోరులలోని అగ్రగణ్యుడైన ఓ కృష్ణ నీకు నమస్సులు సమర్పిస్తున్నావు అని చెప్తున్నాం. ఆయన్ని మాత్రం ఆ విధంగా కీర్తిస్తున్నాం, కృష్ణుడిని తప్ప ఎవరిని కూడా ఆ విధంగా కీర్తించలేదు. అందుకని కృష్ణుడు చేసేది ఏదైనా కానీ మనము స్మరించుకుంటాం. అటువంటిది కృష్ణుడి యొక్క గొప్పతనం. తరువాత మనకి రెండవ స్టాంజలు చెప్తున్నారు, శ్రీరాధికాయ హృదయస్య చోరం. శ్రీరాధికాయ, రాధికారాణి అంటే ఎవరు? రాధారాణి. రాధారాణి ఎవరు అంటే కృష్ణ భగవానుడి యొక్క అంతరంగ శక్తి. కృష్ణ భగవానుడి అంతరంగ శక్తి అయిన రాధారాణి అయినా స్వయంగా ఆయనలో ఒక భాగం. మనము మామూలుగా చూడండి, నీ భౌతికమైన లోకంలో స్త్రీ పురుషులు అందరూ కూడా ఎలా అంటే అందరూ కూడా వేరు, నేను వేరు, ఎదుటి వ్యక్తి వేరు, ఆ ఇంకొక వ్యక్తి మళ్ళీ ఆయన వేరు. ఏ విధంగా అందరం కూడా భగవంతుడి యొక్క బిడ్డలమైనా మనం ఒక్కొక్కళ్ళము భిన్నం, ఒకరికి ఒకరం భిన్నం, అందరం కూడా వేరు వేరు. కానీ కృష్ణుడు రాధారాణి ఆ విధంగా వేరు వేరు కాదు, ఒకటే ఆత్మ. ఒకటే ఆత్మకి రెండు శరీరాలు ఏ విధంగా ఉంటాయో అలానే రాధాకృష్ణులు కూడా. రాధారాణి కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి. అటువంటి అంతరంగ శక్తి అయిన రాధారాణి యొక్క హృదయాన్ని దొంగిలించాడంట శ్రీకృష్ణ భగవానుడు. మనం అసలు ఈ రాధా తత్వాన్ని అర్థం చేసుకోవాలంటేనే మనము రాధారాణి అంటే బయట చాలా మంది భౌతికమైన లోకంలో వాళ్ళు అందరూ కూడా విమర్శించేవారు ఎక్కువ. ఎవరైతే పూర్తిగా కల్మషాలతోని నిండిపోయి ఉంటారో వాళ్లకు మాత్రమే కృష్ణుడి నింద, రాధారాణి యొక్క నింద అనేది వస్తుంది. ఎవరైనా భక్తులకి వాళ్ళ రాధా తత్వాన్ని అర్థం చేసుకుంటారు. రాధా తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నతమైన భక్తులు, భక్తిలో పూర్తి అగ్రస్థాయిలో ఉంటారన్నమాట. ఇప్పుడు ఎవరైనా భక్తిలో పూర్తి అగ్రస్థానంలో ఉండాలి అంటే శుద్ధ భక్తియుత సేవ, భగవంతుణ్ణి ఆకర్షించే అంత గొప్ప భక్తి మనం పొందాలి అంటే కేవలం అది మనము రాధారాణి ద్వారానే పొందగలం. రాధాతత్వాన్ని అర్థం చేసుకోని వారు ఎవరు కూడా వాళ్ళు పూర్తి శుద్ధ భక్తులు అనిపించుకోరు. అందుకే రాధాతత్వాన్ని మనకి చెప్పింది కేవలం చైతన్య మహాప్రభువు మాత్రమే. చైతన్య మహాప్రభువుకు ముందు ఎవరు కూడా రాధారాణి యొక్క తత్వాన్ని మనకి చెప్పలేదు. ఎవరైతే ఈ రాధారాణి యొక్క, ఆమె యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు భక్తిలో అతి త్వరగా శుద్ధ భక్తియుత స్థాయికి చేరుకుంటారన్నమాట. అటువంటి కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడంట, నవాంబుధ శ్యామలా కాంతి చౌర. నవాంబుధ అంటే అంబుధ,
అంటే మేఘం, నవ అంబుదా అంటే అప్పుడే తయారైన మేఘం అనమాట. అప్పుడే తయారైనటువంటి మేఘం ఏ విధంగా ఉంది, శ్యామల వర్ణం అంటే నల్ల రంగులో ఉందన్నమాట, బ్లూయిష్ బ్లాక్ లో ఉంది. అటువంటి శ్యామల కాంతి, అటువంటి కాంతిని దొంగతనం చేశాడంట కృష్ణుడు. నవాంబుదా శ్యామల కాంతి చౌరం అంటే ఆ మేఘం, అప్పుడే తయారైనటువంటి మేఘం యొక్క కాంతిని కృష్ణ భగవానుడు తీసుకున్నాడు. అందుకనే కృష్ణుడికి అటువంటి రంగు ఉంది. అటువంటి కృష్ణ భగవాన్ని మనం ఇక్కడ కీర్తిస్తూ ఉన్నాం అన్నమాట. మనకి జయదేవ గోస్వామి ఒక చిన్న పద్యాన్ని చెప్తారన్నమాట. అదేమిటంటే, జయదేవ గోస్వామి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు మనకి, అంబుద అంటే మీరు అభినవ జలధర సుందర ధృత మండల హే శ్రీముఖ చంద్ర చకోర జయ జయ దేవహరే. అభినవ జలధర సుందర, అభినవ అంటే అప్పుడే తయారైన, సుందర సుందరమైన జలధర అంటే ఒక మేఘము, మనము సుందరంగా ఉన్న న్యూ అప్పుడే తయారైన మేఘం యొక్క సుందరమైన రూపము, కృష్ణుడి యొక్క రూపము, అటువంటి రంగుని కలిగి ఉన్నారు కృష్ణ భగవానుడు అని మనకి జయదేవ గోస్వామి కూడా వివరిస్తూ ఉన్నారన్నమాట. మనకి భౌతికమైన లోకంలో చూస్తే భిన్న భిన్నమైన రంగులు ఉన్న వారు ఉంటారు, ఆ నల్లగా తెల్లగా ఆ చామన ఛాయలో ఇంకా భిన్న భిన్నమైన రంగులు ఉంటారు, కానీ ఎవరు కూడా బ్లూ కలర్ లో ఎవరు ఉండరన్నమాట. ఎవరైనా బ్లూ కలర్ లో ఉంటారండి? ఎవ్వరు బ్లూ కలర్ లో ఉండరు, కేవలం కృష్ణ భగవానుడు మాత్రమే బ్లూ కలర్ లో ఉంటారు, బ్లూయిష్ బ్లాక్. అయితే ఇదే విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో వివరిస్తూ ఉన్నారు. ఒక కౌహర్డ్ బాయ్ అంటే, కౌహర్డ్ బాయ్ అంటే ఒక గోపాలకుడు ఉన్నాడంట బ్లూ కలర్ లో. ఆయన ట్రాన్సెండెంటల్ అంటే ఆధ్యాత్మికమైన వాడు అని చెప్పగానే, అక్కడ ఉన్న పత్రికలన్నీ అవి కూడా ముద్రించి వాళ్ళు గొప్పగా చర్చించుకున్నారన్నమాట పాశ్చాత్య దేశాల్లో. అటువంటిది కృష్ణ భగవానుడి యొక్క రూపము, ఆ రూపము మాత్రము ఎవరికీ ఉండదన్నమాట. అటువంటి కలర్లో మనకి కృష్ణ భగవానుడు, ఆయన యొక్క పదాశ్రితానాంచ సమస్త చౌరం అంటే, ఎవరైతే ఆయన పాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళ దగ్గర ఉన్న సమస్తాన్ని దొంగిలిస్తాడంట కృష్ణ భగవానుడు. ఏమిటండి ఆ సమస్తము? నీ దగ్గర ఉన్న మంచి చెడులను అన్నిటినీ కూడా స్వీకరిస్తాడు ఆయన. నువ్వు కృష్ణ భగవాని యొక్క పాదాలని ఆశ్రయిస్తే చాలు, నీలో ఉన్న అన్ని అవలక్షణాలని అవగుణాలని అన్నిటినీ కూడా ఆయన దొంగతనం చేస్తాడు అని చెప్తున్నారన్నమాట. అటువంటి చౌరాగ్రగణ్యం పురుషం నమామి, అటువంటి కృష్ణ భగవానుడికి మనము ఇక్కడ నమస్సులు సమర్పిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు 3వ శ్లోకంలో, అకించనీ కృత్య పదాశ్రితమ్య కరోతి భిక్షు పతిగేహహీనం. అకించని అంటే, అకించని అంటే మనం అకించల్లు అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నవారు అని అర్థం. ఎవరినైనా సరే ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఎటువంటి వాళ్ళనైనా కృష్ణ భగవానుడు వాళ్ళని స్వీకరిస్తారు. ఎవరిని కూడా నేను స్వీకరించను అనేది కృష్ణ భగవానుడి యొక్క జీవితంలో లేదు. కృష్ణ భగవానుడు ఎవరు ఆయన పాదాలని ఆశ్రయిస్తే వాళ్ళందరిలో ఉన్న మంచి చెడులను అన్నిటిని కూడా స్వీకరిస్తారు. ఎవరైతే కృష్ణ భక్తిలో ముందుకు వెళ్తారో వాళ్ళు ఎంత గొప్ప భక్తులుగా మారుతారంటే, ఇప్పుడు మనము కృష్ణ భగవానుడు తన జీవితం పూర్తిగా ఇంకా ముగించి ఆయన నిజధామానికి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న పాండవులు ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా ఉత్తరం వైపుగా హిమాలయాల వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా సాగుతుంది యుధిష్ఠర్ మహారాజుదే అంటే, ఆయన ప్రయాణం సాగించిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అయ్యో, ఇన్ని రోజులు నా ధర్మపత్ని నన్నే అనుసరిస్తుందే, అసలు ఆ ద్రౌపది నన్ను అనుసరిస్తుందా లేదా అనేది కూడా పట్టించుకోలేదంట. అసలు ఆయన ఎంత, మరి ఎన్ని రోజులు ఆమె కోసమే వాళ్ళ జీవితాన్ని గడిపారు అంటే, ఎన్నో కష్టాలని అనుభవించింది ఆమె కూడా, ఆమె కష్టాలని అనుభవించిందని ఆమె కోసం యుద్ధం చేశారు. ఆ కురుక్షేత్ర యుద్ధం అంటే ధర్మాన్ని రక్షించడం అనుకోండి,
అక్కడ కారణము ఆమె కూడా ఉంది. అయినా కాని చివరి సమయంలో ఇంకా నేను భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవద్ధామం చేరుకోవాలి అనుకున్న తరువాత ఇంకా మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు, ముఖ్యంగా యుధిష్ఠర్ మహారాజు ఆ విధంగా ఉంటారు. అటువంటి గొప్ప భక్తుడైన యుధిష్ఠర్ మహారాజు చివరి సమయంలో అన్నీ వదిలేసి ఒక భిక్షువులాగా, అంటే భిక్షమెత్తుకునే వాళ్ళు, ఎలా అంటే ఒక బిచ్చగాడిలాగా ఆయన వెళుతూనే ఉన్నారనమాట, ప్రయాణం చేస్తూనే ఉన్నారు. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, నీ దగ్గర ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా, నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా నువ్వు అకించనుడివి, అంటే నువ్వు పూర్తిగా పూర్తిగా హీన స్థాయిలో ఉన్నా కానీ ఎవరినైనా కానీ కృష్ణ భగవానుడు వాళ్ళని స్వీకరిస్తాడు, వాళ్ళ భక్తిని స్వీకరిస్తాడు. ఆ విధంగా మనకి మూడవ శ్లోకం అంతా కూడా అదే వివరిస్తుంది. అకించని కృత్య పదాశ్రితమ్య కరోతి భిక్షు పతి గేహహీనం కెనాప్యహో భీషణ చౌర ఈదృ దుష్ట శ్రుతోవాన జగత్రయేపి. ఈ జగత్తులో ఎవరి అయినా ఎంత దుష్టులవైనా సరే, ఎన్ని రకాల అపరాధాలైనా అందరినీ కూడా ఆయన స్వీకరిస్తారు, వాళ్ళందరి దగ్గర ఉన్న అనర్థాలను కూడా తొలగిస్తారన్నమాట. తరువాత మనకి నాలుగవ శ్లోకంలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. యదీయ నామాపి హరత్య శేషం గిరి ప్రసారానపి పాపరాశిం. యదీయ నామాపి అంటే కృష్ణ భగవానుడి యొక్క నామాన్ని ఎవరు తీసుకుంటారో వాళ్ళలో ఉన్న అనర్థాలన్నిటినీ తొలగిస్తాడు. అవి ఎన్ని అనర్థాలు అంటే గిరి ప్రసారానపి పాపరాశి అంటే ఒక కొండలా పెరిగిపోయిన అనర్థాలైన అనర్థాలు ఒకటి రెండు కాదండి, కొంతమంది అనర్థాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఈ భౌతికమైన లోకంలో చూస్తే పొలిటీషియన్స్ వాళ్ళు ఎన్ని అనర్థాలు చేసి ఉంటారండి, ఆ అనర్థాలని మనం లెక్కించలేము. ఇప్పుడు మనకి ఎక్కువగా చూస్తే వీళ్ళలా ఇంకెవరైనా ఉంటారా అనిపిస్తుంది. మనకి ఇంతకు ముందు లోకంలో ఉన్న రాక్షసుల కంటే ఎక్కువగా ఉంటాయన్నమాట వాళ్ళకి. అటువంటి గిరి అంటే ఒక పెద్ద కొండలా రాసి పోసుకున్న పాపాలనైనా అనర్థాలనైనా ఎవరై ఏవైనా సరే కృష్ణ నామాన్ని ఎవరు తీసుకుంటారో అటువంటి అనర్థాలను అన్నిటినీ కూడా నేను తీసేస్తాను అని కృష్ణ భగవాన్ చెప్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆశ్చర్య రూపో నను చౌర ఈదృ దృష్ట శ్రుతోవాన మాయా కథ. ఆశ్చర్యం, ఆశ్చర్య రూపో అంటే అది ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే మనకి ఇక ఇది అది అని లేదండి, ఏదైనా కానీ వాళ్ళ దగ్గర ఉన్న అనర్థాలను అన్నిటిని కూడా తీసేస్తారనమాట. అన్ని రకాల అనర్థాలని కూడా దోచుకునే ఓ కృష్ణ నీకు నా నమస్సులు అని చెప్తున్నారు మనకి ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్లు. ఎటువంటి అనర్థాలనైనా తీసేయగలరు కేవలం కృష్ణ నామాన్ని పలకడం వల్లే. మనం ఇదే విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో కూడా వివరించారనమాట. మొత్తం నామం యొక్క గొప్పతనాన్ని మనకి శిష్టాష్టకంలో చైతన్య మహాప్రభు వివరిస్తారు, భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని. అదే ఇక్కడ మనకి బిల్వమంగళ ఠాకూర్లు కూడా వివరిస్తున్నారనమాట. భగవంతుడి యొక్క నామాన్ని ఎవరు జపిస్తారో వాళ్ళలో ఉన్న అనర్థాలన్నీ పోవడం ఖాయం. కానీ ఆ విషయాన్ని మనం పదే పదే వినడం వలన దాన్ని చాలా సులభంగా తీసుకుంటున్నాము. కానీ కృష్ణుడి యొక్క నామము ఎంతో గొప్పది, ఆ నామాన్ని మనం ఈ పురుషోత్తమ మాసలో ఇంకా ఎక్కువగా జపించాలి. ఆ తర్వాత మనకి ఐదవ స్టాంజలో చెప్తున్నారు, ధనంచ మానంచ తదేంద్రియాని ప్రాణాంచ హృత్వా మమ సర్వ ఏవ. ధనంచ మానంచ తదేంద్రియాణి, ధనం అంటే మన దగ్గర ఉన్న ధనాన్ని, మానంచ అంటే నేను అనే భావం, అవన్నీ కూడా ఆయన తొలగిస్తారంట. ఏ విధంగా కొంతమంది ఉంటారు ధనాన్ని చూసుకొని విర్రవీగుతూ ఉంటారు, ఆ విధంగా ఇంకా పాప కార్యాలు చేస్తూ ఉంటారు, అభక్తులుగా మారిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని కూడా తీసుకుంటాడంట. ఇంకా మానంచ అంటే మన దగ్గర ఉన్న అహంకారం, ఏమిటండి అహంకారము? ధ్రువ మహారాజ్కి ఏమని ఉంది, తనని తన పినతల్లి అవమానించింది అని తన తండ్రి గారి కంటే, తన తాతగారి కంటే, తన తాతగారి యొక్క తండ్రి గారు ముత్తాత కంటే కూడా పెద్ద రాజ్యం కావాలి అని వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళాడు.
ఆ తపస్సు చేస్తూ ఉంటే ఆయన చివరికి భగవంతుడు ఆయన ప్రత్యక్షం అయ్యి ఆయన అడిగాడా, నేను ఇంత పెద్ద రాజ్యం కోసం తపస్సు చేశానండి అని. ఆయన ఏమి అడగలేదు. ఆయనలో ఉన్న భావం, అహం అంటే నేను అనే ఆ భావానికి ఎప్పుడు హాని జరిగిందో అప్పుడు ఆయన తపస్సుకు వెళ్ళాడు. ఆ నేను అనే భావాన్ని తీసేశారు ధ్రువ మహారాజు నుంచి. ఎవరైతే కృష్ణుడి దగ్గరికి చేరుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్న ధనమే కాకుండా వాళ్ళ అహంకారాన్ని కూడా తీసేస్తాడు. దాంతో పాటుగా తదేంద్రియాన్ని అంటే ఇంద్రియాలు, అంటే ఏమింద్రియాలు అండి, మనము ఈ భౌతికమైన లోకంలో ఏ విధంగా అంటే ఈ భౌతికమైన కోరికలు, మనకి భౌతికమైన కోరికలు తప్ప ఇంకేమున్నాయండి, నేను అనే ఆ భావమే. ఆ నేను అనే భావం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భౌతికమైన లోకంలో ఎందుకు బ్రతుకుతున్నారు అంటే నేను అనే ఆ భావం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను దీనికోసమే బ్రతుకుతున్నాను, ఎన్నో కోరికలు మోహాలు బంధాలు వాటి కోసమే మనం బ్రతుకుతూ ఉన్నాం. అవన్నీ కూడా భౌతికమైన కోరికలు. ఎప్పుడైతే కృష్ణుణ్ణి చేరుకుంటామో ఈ భౌతికమైన కోరికల మీద కోరిక అనేది నశిస్తుంది మనకి. మనము అనుకుంటాం చాలా మంది భౌతికమైన లోకంలో ఈ అభక్తులు, కొంతమంది మాయావాదులు ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ కొత్త గొప్ప గొప్పగా క్లాసులు ఇచ్చే వాళ్ళు చెప్తుంటారు, మీరు ఈ విధంగా భావించండి, మీరు భావిస్తే అలా అయిపోతారు అని. మనం ఏం భావించినా కానీ అది మనలో ఉన్న కోరికల్ని అణిచిపెడతాం అనమాట. అలా అణిచిపెడితే ఒక్కటేసారి అవి ఒక అగ్నిపర్వతం పేలితే ఎలా లావా బయటికి వస్తే దాన్ని ఎవరు ఆపలేరో అలా మన కోరికలు అనే ఆ పర్వతం పగిలిపోతుంది అనమాట. ఎప్పటికి కూడా మనంతట మనము మానసిక భావనలతోని ఆ కోరికల్ని అణచలేము. కేవలం కృష్ణుణ్ణి దరిచేరుతామో అప్పుడు కృష్ణ భగవాను యొక్క దయ వల్లనే మనం ఆ భౌతికమైన కోరికల నుంచి బయటపడతాం. మన కోరికలని, మన ధనాన్ని, మన అహంకారాన్ని, మన ప్రాణాన్ని, ప్రాణం అంటే మనం చూడండి ఏదైనా గొప్పగా ఉందనుకోండి, మనము అప్పుడే పుట్టిన బిడ్డ తల్లికి ప్రాణ సమానంగా ఉంటారు. అప్పుడే అప్పుడని కాదు, ఎప్పుడైనా పిల్లలంటే తల్లికి ప్రాణ సమానంగా ఉంటారు. ఆ విధంగా గొప్ప భక్తులు కృష్ణుణ్ణి ప్రాణ సమానంగా భావిస్తారన్నమాట. ప్రాణంచ హృత్వా మమ సర్వమేవ. కృష్ణుణ్ణి అలాంటి భక్తులు ప్రాణ సమానంగా భావిస్తూ ఉంటారు. అటువంటి కృష్ణుణ్ణి ఏం చేయాలని చెప్పారు ఇక్కడ, పలాయసే కృత్వ ధృతోద్య చౌర త్వం భక్తి దామ్నాసి మాయా నిరుద్ధః. ఇప్పుడు వరకు కృష్ణ భగవాను యొక్క గొప్పతనం, ఆయన ఏమేమి దొంగతనం చేయగలడో ఎలా చేయగలడో చూసాం. అటువంటి కృష్ణుణ్ణి ఎలా బంధించాలి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎలా బంధించాలి, కేవలం త్వం భక్తి దామ్నాసి మయా నిరుద్ధ. దామ్నా, ధామం అంటే ఏమిటండి, తాడు. ఎటువంటి తాడు, భక్తి అనే తాడుతోని మాత్రమే కృష్ణుణ్ణి మనము బంధించగలము. ఆ తాడు లేకుంటే మనము ఏం చేసినా కానీ కృష్ణుణ్ణి మనము బంధించలేము. కృష్ణుణ్ణి బంధించాలి గలిగే ఒకటే ఒక్క మార్గము భక్తి. భక్తి తప్ప వేరే ఏ విధమైన మార్గమే లేదు. అటువంటి భక్తితోని కృష్ణుణ్ణి మనం బంధించవచ్చు. మనము ఏ విధంగా అదే భక్తితోని యశోదామాత దామోదర లీలలో కృష్ణుణ్ణి బంధించిందో మనము ఆల్రెడీ తెలుసుకున్నాం. తరువాత దామోదర లీలలో మళ్ళీ వివరంగా తెలుసుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం చెప్తూ ఉన్నారు, భక్తితో తప్ప ఆ దామోదరుణ్ణి ఏ విధంగానూ మనము బంధించలేము అని చెప్తున్నారు అన్నమాట. తరువాత శ్లోకంలో మనకు చెప్తున్నారు, ఆరో శ్లోకంలో, చినస్సి ఘోరం యమపాశ బంధం. యమపాశ బంధం, ఈ యమపాశ బంధం అనేది ఎంత కఠినమైంది. ఎంత కఠినమైంది అంటే మనం ఈ భౌతికమైన లోకంలో ఎలా ఉన్నాము అంటే ఈ శరీరమే నేను, అంటే నేను అంటే ఈ శరీరమే అనే అంత భావంలో ఉన్నాం. ఇటువంటి భౌతికత్వంలో కనుక ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ శరీరంలోంచి ప్రాణం పోయేటప్పుడు ఎంతో కష్టం, ఎంతో బాధ కలుగుతుంది అనమాట. ఎంతగా మనం ఈ శరీరంతోని బంధాన్ని తెంపుకుంటామో అప్పుడు మనం ఈ శరీరం వదిలేసినప్పుడు అంత సుఖంగా వెళ్ళిపోగలం. ఎంతగా నేను అంటే ఈ శరీరం అని పట్టుకొని ఎవరుంటారో వాళ్ళకి చివరి సమయంలో ఎంతో బాధని అనుభవిస్తారనమాట. ప్రాణం పోయే సమయంలో నేను అంటే ఈ శరీరం కానే కాదు, నేను అంటే
నే భగవంతుడి యొక్క దివ్యమైన ఆత్మని నేను, భగవంతుడి యొక్క అంశని నేను అని ఎవరు తెలుసుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ యమపాశ బంధం నుంచి బయటపడగలరు. లేకపోతే అది సాధ్యం కాదు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, పినస్తి భీషం భవపాశ బంధం, పినస్తి భీమం భవపాశ బంధం. ఈ భవపాశ బంధం అంటే ఏమిటండి? ఈ పాశము అంటే ఏమిటి? మనము ఈ యమపాశ బంధం ఏమో చివరి సమయంలో చనిపోయే సమయంలో, కానీ ఈ భవపాశమేమో అంతకంటే ముందు సమయం. అంటే ఈ మొత్తం భౌతికమైన జీవితంలో మనకి ఈ భవ బంధాలు అనే పాశం నుంచి మనము బయటపడలేకపోతున్నాం. అది అతి కష్టమైన విషయం మనకి, ఈ భవబంధాల నుంచి బయటపడడం. మనకి కృష్ణ భగవాన్ని ఎవరైతే ఆయనని ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే కృష్ణ భగవాను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమిటి, ఆ యమపాశ బంధం నుంచైనా భవపాశ బంధం నుంచైనా కానీ సులభంగా మనము బయటపడొచ్చు అని చెప్తున్నారు. చినస్సి సర్వస్య సమస్త బంధం నైవాత్మనో భక్త కృతంతు బంధం. ఇటువంటి బంధాల నుంచి బయటపడడం కృష్ణుణ్ణి దరి చేరిన తర్వాత చాలా సులభం, కానీ మనము ఈ బంధం మాత్రము చాలా గట్టిగా ఉండాలి. ఏమిటి ఆ బంధం? చాలా సులభంగా మనం కృష్ణ భగవాను కట్ చేస్తాడు, కానీ మనం ఈ భక్తి అనే బంధంతో భగవంతుణ్ణి బంధించాలి. అది ఆ బంధాన్ని నుంచి ఆయన తెంపుకోవడము చాలా కష్టమైన విషయమై ఉండాలి. కృష్ణ భగవాను లేకపోతే ఏ విధంగా ఈ బంధాల్ని కట్ చేశాడో, మన భక్తి అనే తాడు చాలా లూజ్ గా ఉందనుకోండి, దాన్ని కూడా సులభంగా కట్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. దాన్ని మనము కృష్ణుడు ఆ విధంగా చెయ్యకుండా చూడాలి. ఇంకొకటి ఏం చెప్పారు, మన్ మనసే తమస రాశి గోరే కారాగృహే దుఃఖ మయే నిబంధ. మన్ మనసే అంటే మన మనసులో తమస రాశి గోరే అంటే తమస్సు అంటే అజ్ఞానము, అంధకారంతో తమస్సుతోని నిండిపోయి ఉందంట మన అంతరంగం అంతా కూడా. అటువంటి అంతరంగంలో మొత్తం అంధకారం చీకటి ఉంటే, అటువంటి అంధకారం ఉన్న మన హృదయం అనే కారాగృహంలో కృష్ణుణ్ణి కనం మనకు మనం బంధిస్తే దుఃఖమయే నిబంధ, అప్పుడు మనం దుఃఖాల నుంచి బయటపడతాం. కారాగృహమే కదండి ఇప్పుడు ఈ భౌతిక లోకం, మనకు కారాగృహం. అటువంటి ఈ భౌతిక లోకంలో తమస్సులో అజ్ఞానంలో ఉన్న మనము మన మనసులో కృష్ణుణ్ణి బంధిస్తే మనలో ఉన్న అంధకారాన్ని ఆయన పోగొడతాడంట. తర్వాత చెప్తూ ఉన్నారు, లభస్వ హే చౌర హరే చిరాయ స్వచౌర్య దోష చితమేవ దండం. అంటే మనకి కృష్ణుణ్ణి లోపల బంధించడం వలన మనకు కలిగే లాభం ఏమిటి అంటే, మన లోపల ఉండే అనర్థాలని దోషాలని కూడా చాలా సులభంగా తొలగించి మనకి అటువంటి దోషాల నుంచి విముక్తి కలిగిస్తారన్నమాట. అటువంటి కృష్ణుణ్ణి మనము నిరంతరం స్మరిస్తూ ఉండాలి. ఇక్కడ మనకి 8వ శ్లోకంలో ఇక్కడ చెప్తున్నారు, కారాగృహే వస సదా హృదయే మదీయే మద్భక్తి పాశ దృఢబంధ నిచ్చలాసన్. ఇప్పుడు మనము కృష్ణుడితోని బంధాన్ని అయితే ఏర్పరచుకున్నాం, ఆ బంధము ఎంతో గట్టిగా ఉండాలి. లేకపోతే కృష్ణుడు చాలా సులభంగా దాన్ని తెంపుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆ విధంగా ఆయన తెంపుకొని వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మన భక్తి అనేది ఏ విధంగా ఉండాలి? మన భక్తి అనేది చాలా నిశ్చలంగా ఉండాలన్నమాట. లేకపోతే ఆయన నిశ్చలంగా లేకపోతే ఆయన చూల సులభంగా పారిపోతాడు. అటువంటి కృష్ణుణ్ణి మన లోపల ఎంతకాలం వరకు బంధించాలి అంటే, ప్రళయ కోటి శతాంతరేపి, మళ్ళీ ప్రళయం వచ్చి ఈ కాలం అంతా ముగిసిపోయే వరకు. అప్పటి వరకు మనకి ఎప్పటి వరకు ఈ భౌతికమైన జీవితంలో మనము తిరుగుతూ ఉంటామో తెలియదు కదండి. అప్పటి వరకు కూడా నా హృదయంలోనే కృష్ణుడిని నేను బంధిస్తాను. అప్పుడు కృష్ణుడు సర్వస్య చౌర హృదయాన్నహి మోచయామి, అప్పుడు మాత్రమే ఈ భౌతికమైన ఈ అవగుణాల నుంచి అనర్థాల నుంచి మనము బయటపడగలం. మనము ఈ మొత్తం ప్రళయ కాలం వరకు కూడా
కృష్ణుణ్ణి మన మనసులోనే బంధించి ఉంచాలి. ఏం చెప్పాడండి మనకి బిల్వమంగళ ఠాకూరు? మొదటి రెండు శ్లోకాల్లో కూడా అసలు కృష్ణ భగవానుడు యొక్క పరిచయం చేశాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏమేం దొంగతనం చేయగలడు, ఆయనకున్న క్వాలిటీస్ ఏంటో చెప్పాడు. తరువాత రెండు శ్లోకాల్లో కూడా ఆయన ఎంత బాగా దొంగతనం చేస్తాడు, ఏమేమి దోచుకుంటాడో చెప్పాడు. ఆ తర్వాత మనం అటువంటి కృష్ణుణ్ణి ఎలా బంధించాలో చెప్పాడు. ఆ బంధించిన కృష్ణుడు ఇప్పుడు చూడండి, భౌతికమైన లోకంలో కొంతమంది దొంగలు ఉంటారు, మన గొప్ప గొప్ప జైళ్ళు ఉంటాయి, మొత్తం ద్వీపంలో ఉండి జైలు, చుట్టూ అంతా నీళ్లు ఉండి ఆ నీళ్లలో కూడా ఇంకా ఏదో అడ్డంకుల్ని, అవి క్రోకోడైల్స్లు స్నేకులు వేస్తారన్నమాట. అటువంటి వాటి నుంచి కూడా కొంతమంది దొంగలు తప్పించుకుంటారు. మరి అలా కృష్ణుడు తప్పించుకుంటాడేమో, మనము బంధించినా కానీ ఆయన తప్పించుకోకుండా ఉండే విధంగా రక్షణ కలిగి ఉండాలి. ఆ రక్షణ మనకి ఎలా దొరుకుతుంది? కృష్ణుడు తప్పించుకోకుండా మనం బంధించాలి అని అనుకుంటున్నాము, కానీ ఆ రక్షణ మనకి ఎలా దొరుకుతుంది అంటే మనకు ఆచార్యులు చెప్తారన్నమాట. ఎవరైతే శుద్ధ భక్తులు కృష్ణుణ్ణి ఈ విధంగా మనసులో బంధించారో, అటువంటి శుద్ధ భక్తుల యొక్క సాన్నిధ్యంలోకి, వాళ్ళ సహచర్యంలోకి వెళ్ళాలి, వాళ్ళని ఆశ్రయించాలి. అప్పుడు మనకి మనలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా, మనకు అసలు భక్తి అంటే ఏమిటో తెలియకపోయినా, లేకపోతే మనలో ఏ ఒక్కటి కూడా మనకు ఆచార వ్యవహారాలు ఏం చెప్తున్నారు, ఆ నియమాలు మనం పాటించకపోయినా, ఎవరైతే శుద్ధ భక్తుల్ని ఆశ్రయిస్తారో వాళ్ళని కూడా కృష్ణ భగవానుడు తన ధామానికి తీసుకొని వెళ్తారు. ఎలా అంటే, కృష్ణుడి చెయ్యి ఆ భక్తుడు గట్టిగా పట్టుకున్నాడు, మనం ఏం చేసాం, ఈ భక్తుడిని పట్టుకున్నాం. అప్పుడు కృష్ణ ఆయన తీసుకుని వెళ్తుంటే ఈ భక్తుడు ఆటోమేటిక్ గా మనని తీసుకొని వెళ్తాడనమాట. అందుకని భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. అటువంటి శుద్ధ భక్తులు, మన గొప్ప ఆచార్యుల యొక్క సాంగత్యంలోకి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి ఈ భౌతిక బంధంలోని ఏ మాయ కూడా మనని ఇక్కడ బంధించలేదు, కృష్ణ ధామం వెళ్ళనీయకుండా. అందుకని శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటూ కృష్ణ నామాన్ని తీసుకుంటూ మనము ఈ పురుషోత్తమ మంత్లో ఈ చౌరాష్టకాన్ని కీర్తిస్తూ మనము కృష్ణ భజన, కృష్ణ కీర్తన వీలైనంత ఎక్కువగా చేద్దాం. కృష్ణుడు ఏ విధంగా శుద్ధ భక్తుల్ని కరుణించాడో వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనము కృష్ణ భక్తి చేయడం వలన సామాన్యంగా అభక్తులు, సామాన్యులు ఏ విధంగా వాళ్ళు ముక్తి కావాలి అనుకుంటారు. వాళ్ళకు ముక్తి అనేది భక్తులకి సులభంగా లభిస్తుంది. ఎలా అంటే, బై ప్రొడక్ట్, మనము వెళ్ళి డిటర్జెంట్ పౌడర్ కొన్నాం అనుకోండి, సోపు ఫ్రీగా ఇస్తాడు. ఆ సోపే మనం అడగలేదు, అయినా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, తీసుకో, దీంతో పాటు ఇది ఆఫర్ ఉంది, నీకు ముక్తి కావాలా, నువ్వే ముక్తి కోసం ప్రయాణం చేయక్కర్లేదు, నువ్వు భక్తియుక్త సేవా మార్గాన్ని అవలంబించు, నీకు ముక్తి అనేది ఈజీగా, సులభంగా, ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట. అలా మనము శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ మనము కూడా భక్తియుత సేవను ఆరంభించి కృష్ణుణ్ణి ఈ జన్మలోనే ఈ భగవద్ధామాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరము. హరే కృష్ణ మాతాజీ. ఎలా భక్తులు బంధిస్తారంటే, కృష్ణుణ్ణి మామూలుగా బృందావనంలో చూడండి, ఆ బృందావనంలో ఆ గోపికలు కృష్ణుణ్ణి, కృష్ణ నీకు వెన్న కావాలా, అయితే నువ్వు నృత్యం చెయ్యి, నృత్యం చెయ్యని కృష్ణుడితోని నృత్యం చేయించేవాళ్ళనమాట. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆడుతూ ఉండేవాడు కృష్ణ భగవాన్. ఆ విధంగా కృష్ణుడు ఆడుతూ ఉంటే ఆచార్యులు చెప్తారు, మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం, ఏం చెప్తాడు కృష్ణుడు అంటే, మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతేన చరాచరం. అంటే ఈ మొత్తం భౌతిక ప్రకృతి అంతా కూడా కృష్ణుడి యొక్క కనుసన్నల్లోనే నడుస్తుంది, ఆయన యొక్క భక్తులే ఈ మొత్తం సృష్టిని నడిపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక లోకంలో కృష్ణుడు వచ్చాడో, కృష్ణుడి యొక్క భక్తులే కృష్ణుణ్ణి ఆడిస్తూ ఉన్నారన్నమాట, వాళ్ళ యొక్క ఇష్టానుసారం. ఎలా, భక్తుల యొక్క కోరిక మేరకు కృష్ణుడు ఆడుతూ ఉన్నాడు, కానీ ఈ భౌతికమైన లోకం మొత్తం కూడా కృష్ణ భగవానుడు ఏ విధంగా ఆడిస్తే అలా ఆడుతుంది. కానీ భక్తుల యొక్క గొప్పతనం చూడండి, ఈ చరాచర జగత్తుని నడిపే కృష్ణుణ్ణి కూడా భక్తులు ఆడించగలరు. కృష్ణ భగవానుడు ఎవరైనా కావాలి అంటే కృష్ణుడి యొక్క దర్శనమైనా ఇస్తారేమో, కానీ
శుద్ధ భక్తియుత సేవను మాత్రం ఎవరికి ఇవ్వరు. శుద్ధ భక్తియుత సేవ కేవలం తన భక్తులకు మాత్రమే ఇస్తారు అని ఆచార్యులు చెప్తూ ఉంటారన్నమాట. హరే కృష్ణ చాలా మాతాజీ.